हाँ पालिश यार पालिश 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 बॉम्बे पालिश कलकत्ता पालिश इधर अंदर ऐसे अल्लाह डब्बा पालिश कर बाबू पच्चो यम्मी ऐसे अधिकार से न स्पेशल पालिश मैडम 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 कमान मैडम कम हियर मैडम स्टैंड हियर मैडम ये पालिश है मटरो मनुष्य मनुष्य की पालिश मनुष्य की चड़ी की पालिश आड़ दान के मग पालिश मगाड़ी कार पालिश अंदमानी एमए स्टूडेंट ऐसे पालिश मैडम कमान मैडम काले तंडे रंडी रंडी काले का बूट काले तंडे अंटे श्रृंगारंगा उंटुंदी बूटे तंडे अंटे रौडी तनंगा उंटुंदी अंदुके अला अन्नानु नुव्वु निजंगा एमए चदावा नीकु अनुमानं अक्कर्लेदु मैडम कावालंटे ना सर्टिफिकेट चूसुकोंडि बीए पास इन फस्ट क्लास एमए स्टडीइंग इन क्लास 1 ग्रेड एमए चदिवि अड्डवैन वाळ्ळ काळ्ळु पट्टुकोवडं ఇదేం కాలక్షేపం కాలక్షేపం కాదు మేడం స్వయం ఉపాధి కల్పన పథకం అంటే నా చదువుకి నేనే సంపాదించుకోవాలనే పంతం నాది అందుకే ఈ చిన్న ప్రయత్నం ఇక అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అంటారా ఆ కాళ్ళు ఇలా పెట్టండి వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట నేను మీ కాళ్ళు పట్టుకుంటే తప్పే ఉంది పైగా మీరు అడ్డమైన వాళ్ళు కాదే అందమైన అమ్మాయి కాళ్ళ బేరంతో మొదలైన స్నేహం కలకాలం నిలుస్తుందట ఇప్పుడు చూసుకోండి అర్థంతో పనిలేదు దీంట్లో చూసుకొని మీరు తలదోకోవచ్చు అందమైన లండన్ నుంచి బాబా ఉత్తరం రాశాడురా దైవ సమానురాలైన అమ్మకు నా నమస్కారములు పితృ సమానులైన అన్నకు మాతృ సమానురాలైన వదినకు మనఃపూర్వక వందనాలు నా ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తయ్యాయి ఆ భగవంతుని దయవల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల పాస్ అవుతాననే నమ్మకం నాకుంది ఇండియాకు రాగానే తిరుపతి వెళ్లి రావాలని వదిన చెప్పిన విషయం నాకు గుర్తుందని వదినతో చెప్పాలి చెప్పాను అమ్మకెప్పుడు నా ఆరోగ్యం గురించే బెంగ కానీ అమ్మ ఎలా ఉందోనని నా ఆలోచన అమ్మ నాకు ఏ దురలవాట్లు అవ్వలేదు కాఫీ కూడా రోజుకు ఒక్కసారే తాగుతున్నాను స్వయం కృషితో చదువు సాగించాలని కంకణం కట్టుకున్న సత్యంపై ఎంఏ పరీక్షలో నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ రావాలి మన అమ్మాయి పేరు నిలబెట్టాలి ఇకపోతే ఇది మీ బాబాయ్ నా కోసం రాశాడమ్మా నాకు రాశాడు కన్న తల్లికి పట్టిడి అన్నం పెట్టడం తోడబుట్టిన వాళ్ళను పెంచి పెద్ద చేయటం ఏ బిడ్డకైనా భారం ఎలా అవుతుంది మామూలు అది నా కర్తవ్యం కాకపోతే ఒకటే బాధ నేను సంపాదించి తమ్ముళ్ళను వృత్తిలోకి తీసుకురాలేకపోయాను తండ్రి సంపాదించి ఇచ్చిన ఇంటిని కుదవ పెట్టక తప్పలేదు రామారావు నేను నీకు అప్పించింది నిన్ను చూసి గాని నీ ఇంటిని చూసి కాదయ్యా అసలు నీ బలవంతం మీదే కదయ్యా ఇల్లు తనఖా రాసుకున్నావు చూడు నేను నీకు అప్పించిన 100,000 రూపాయలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వమని అడగడం లేదయ్యా ఏదో ఒక రోజు నేను నీ దగ్గరికి వస్తాను ఒక వరం అడుగుతాను నువ్వు కాదనకుండా నా కోరిక తీర్చాలి అంతే తప్పకుండా మామయ్య నేను నా తమ్ముళ్ళు నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను ఆ అప్పు అనా పైసలతో సహా తీర్చేస్తాను ఇప్పుడు ఎంత కావాలయ్యా 15,000 మామయ్య నువ్విస్తే వెంటనే తమ్ముడికి పంపించేస్తాను హలో డార్లింగ్ మా అన్నయ్య డబ్బు పంపించాడు వెరీ గుడ్ అయితే నీ వరీస్ అంతా పోయి హాయిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు అంతే కదూ అంతేగా మరి అమ్మా లక్ష్మి 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 అమ్మా ఏంటండి తమ్ముడు గెలిచాడమ్మా పరీక్షలో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడట లేలా మీ బాబాయ్ పాస్ అయ్యాడమ్మా బాబు శరత్ ఎప్పుడు వస్తున్నాడరా వారం రోజులు వస్తాడటమ్మా కిరణ్ ఈ సంగతి సత్యబాబాయ్ చెప్పు ఆ ట్యాక్సీలో వెళ్దావా ఎక్క
ఎక్కడికి వెళ్ళాలి మేడం ఎయిర్‌పోర్ట్ కు పోని ఇవాళ మాకే లండన్ నుంచి వస్తుంది ఫ్లైట్ కి టైం అయిందే ఏంటో కర్మ ఏం కంగారు పడకండి మేడం అదే ఫ్లైట్ లో మా బ్రదర్ కూడా వస్తున్నాడు ఇంకా ఫ్లైట్ రావడానికి అరగంట టైం ఉంది నువ్వా నిన్న జగదాంబ సెంటర్ లో డబ్బాయికి 3.5 రూపాయలు తీసుకున్నావు ఈ రోజు టాక్సీ డ్రైవర్ వేషం లో వచ్చావా ఇవాళ ఎంత గుంచాలి అనుకుంటున్నావు ముందు టాక్సీ ఆపు ఆపు అంటుంటే ఏంటండి ఏంటి ఏంటట ఏంటి మీ హడావుడి డబ్బాయించుకో నీ పేరు సత్యం కదూ ఎంఏ చదువుతున్నావు కదూ ఓహో అదే సంగతి అమ్మా తల్లి నేను సత్యాన్ని కాదు నా పేరు శివం వాడు నా తమ్ముడు దొంగరాసుకలు ఒట్టి అబద్ధాలు కోరు మీతో వాడు బిఏ పాస్ అయ్యానని చెప్పాడా బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఎంఏ చదువుతున్నాను అన్నాడు అంటాడు తల్లి వాడు ఇంగ్లీష్ లో బిఏ అంటే బ్యాచిలర్ ఇన్ అబద్ధాలు అని ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ అబద్ధాలు అని వాడు ఒట్టి వెదవరాసుకలండి వాడి మూలంగా నాకు చాలా చెడ్డ పేరు వస్తుంది అంటే మీరిద్దరు కవల పిల్లలా ఇద్దరం కాదు ముగ్గురు సత్యం శివం సుందరం మీరు మా తమ్ముని చూడలేదు కానండి మా ఇద్దరికంటే వాడు చాలా అందంగా ఉంటాడండి బాగా చదువుకుంటున్నాడు కూడా మీలాంటి అమ్మాయి కరెక్ట్ గా సరిపోతాడు మీలాంటి అంటే మీరేని కాదండి నా ఉద్దేశం సరే కానీ మీటర్ ఎంత అయిందో చెప్పు మీటర్ ప్రకారం 10 రూపాయలు అయిందండి 20 ఇస్తే సరిపోతుంది అదేమిటండి ఏం చెప్పనండి వచ్చే దీపావళి పండుగ బోల్డంత ఖర్చు ఉంది సత్యం శివం సుందరం పెద్ద ఫ్యామిలీ ఏదో మీలాంటి వాళ్ళు చూసి చూడట్టుగా ఇస్తే పండుగ రోజున 4 మతాపులు కలుసుకుంటాం అబ్బా ఇచ్చేవి శాంతి వెళ్ళిపోదాం ఇచ్చేయండి పాపం సత్యం మా అన్నయ్య అండి శివం నేనేనండి సుందరం మా తమ్ముడు అండి వస్తానండి లండన్ లో నేను 3 సంవత్సరాలుగా ఉన్నా ఒక్కసారి కూడా మీరు నన్ను చూడడానికి రాలేదు నేను చాలా బాధపడ్డాను చూడమ్మా మీ నాన్న పెద్ద దీని ప్రొపరేటర్ ఫ్యాక్టరీ ఈ ఏరియాలో పెద్ద ఈ మ్యాగ్నెట్ బిజినెస్ మ్యాగ్నెట్ నాకు ఎక్కడ ఇది ఉంటుందమ్మా మీరు ఎక్కడికి రోజు మీతో దీనిలో మాట్లాడుతున్నానా ఫోన్లో అమ్మా లండన్లోని ఇదైపోయిందా చదువు అయిపోయింది రెడీ అసలు నువ్వు ఇదేవా అదేవా పాస్ ఆర్ ఫెయిల్ పాస్ అయ్యింది రెడీ కంగ్రాచులేషన్స్ థాంక్ యూ అసలు నీ కోర్సు ఇదేంటమ్మా డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డెకరేషన్ నిన్ను అడగలేదా నేను అందుకాదు మావయ్య దుర్గ కూడా నీలాగా మర్చిపోయిందేమోనని ఎంతైనా బావని కాబోయే మొగుణ్ణి ఇప్పుడు నీకు మాటలు ఇచ్చినట్టుగానే రేపు దుర్గ కూడా నిలిచాలిగా బావా అక్క ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలు అంటే కనుకున్నావా ఫారెన్ టీచర్స్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చాలా పదులుగా సమాధానం చెప్తుంది చాలేవి బావే కదని ఎంత మాట పడితే అంత మాట అనేకని ఒరే హరి అమ్మాయి సామాన్లు పైకి పంపించు రమీల అబ్బో రమీల నాంత అయిపోయిందే అమ్మా ఏంటమ్మా నేనేమీ చిక్కుపోలేదు ఈ 3 సంవత్సరాల్లో నువ్వే సగానికి సగం అయిపోయావు వదినా లండన్ నుంచి నీకోసం ఫస్ట్ క్లాస్ ప్రెజెంటేషన్ తెచ్చాను కానీ అది ఇప్పుడు ఇవ్వను రేపు నువ్వు పూజ గదిలో ఉంటావు చూడు అప్పుడు ఇస్తాను ఒరే ఆ సంచుల్లో పెట్టిలో ఉన్నవన్నీ మీకోసారా జాగ్రత్త జాగ్రత్త నీకోసం వాచి తెచ్చాను చాలా బాగుందిరా అన్నయ్య నీకోసం ఎంతో విలువైన ప్రెజెంటేషన్ తీసుకురావాలని చాలా రోజులు ఆలోచించాను కానీ ఇంతకన్నా విలువైంది ఏది కనబడలేదు నీకు అన్నయ్య నేను సంపాదించిన డిగ్రీ నా జీవితానికి ఇంతకంటే విలువైన బహుమతి లేదు ఏమిటి గదిలోకి చేస్తున్నావు ఏం లేదు మావయ్య నీతో కొంచెం మాట్లాడాలి ఆహా అయితే మాట్లాడు మావయ్య నన్ను పెంచావు పెద్ద చేసావు అవునరా నువ్వు నా దీని తమ్ముడు వెళ్ళాం నాకు తప్పుతుందా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పిసుకుడు ఎందుకని అబ్బా ఏం లేదు మావయ్య దుర్గ వచ్చేసింది అప్పుడెప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తాన్నావు మరి మా పెళ్ళెప్పుడు నేను ఫ్యాక్టరీలో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ చేశానా అక్కడ సమ్మెలో రాకుండా చూసుకోమని చెప్పానా వాటిని వచ్చి చూసుకో దానికి మా పెళ్లి సంబంధం మావయ్య దుర్గ ఎప్పటికైనా నా భార్యని చెప్పావుగా కదా దుర్గ ఇప్పుడే అక్కడి నుంచి ఇదైంది కదా వచ్చింది ఇప్పుడు దాని జాతకం అది ఇది చేయాలి కదా అప్పుడు కదా నీ ఇది అవును దీనికి నీ అభ్యంతరం ఏం లేదు కదా నాకే అభ్యంతరం లేదు మావయ్య మరి జాతకాలు చూడటానికి పురోహితుని పిలిపించనా ఎందుకు రా దానికి నేను వేరే ఇచ్చేశాను నువ్వు దీనికి వెళ్ళు ఫ్యాక్టరీకి అన్నట్టు చూడు ఇతన్ని పిలిచి ఎవరతను ఇతను రా స్వీపరా ఇతను పురోహితుడా అదే పెట్టేదో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు క్యాషియరా అతనే అబ్బా ఉదయమే అక్కడికి వెళ్ళి దీన్ని తీసుకురమ్మా ఏది బ్యాంక్ వెళ్ళి క్యాష్ అబ్బా వస్తాను మావయ్య
ఇగనిచి ఇది చేయాలి చాకి దీనికి తొండపండులాగ వస్తున్నాడే చెప్పినట్టు జ్ఞాపకండిరా ఈ రోజు పట్టు పడతాను హలో శాంతి గారు మీరా అబ్బా గుండె పగల కొట్టేశారు కదండి ఏమిటి గెటప్ శాంతా గోంతా నాతో ఎట్టుకోకు తిరిగిపోద్ది ఓలమ్మ ఓలమ్మ మొక్కలు తన పొట్టల కుట్టింది సాలక పైగా శాంతి బోతి గెటప్ గెటపట్టవా ఓయ్యో రండి ఓలమ్మ రండి नमस्कार अम्मा माना की ना विधम संबंध ले अम्मा लाइट अम्मा ने रोड सारू चूसान आ परचय तो पलको अदे ने तपु जगदाम से बूट पालिशन इंकोसारी आवड़ ना टैक्सी इच्छी बूट पालिश ड्रैवर शिव अवी शांति क्रांति अम्मी मुगर कवल सत्यम शिव सुंदर एलागो नीव శాంతి క్రాంతి ప్రాంతి పద పోలీసు ఏమండి ఏమండి నిజంగా మేము ముగ్గురు సత్యవశివం సుందరం అన్నదమ్ములవేనండి నేను సత్యాన్ని కాదు శివాన్ని కాదు నా పేరు సుందరం అండి ఏదో తమాషా కలగ అన్నానండి ఏమండి శాంతి గారు చిచ్చే ఏమండి ప్రాంతి గారు చిచ్చే ఏమండి క్రాంతి గారు నన్ను వదిలేయండి ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో చిరిగిపోవడం కాదు పగిలిపోతా అయ్ బాబోయ్ జాగ్రత్త पूज गिगे मर्द की पोदने बेड काफी इवाल तन के अंदक ने कल अन्या काफी मुगर कल रायाचर पट रेडी फल मारोक मन नागार मन चूसी आनंद आशीर्वदिस्तुन्नारा बिडल वारी ब्रतक तेरव चूपक तन दारी तुम चूसकने त्री चला दुर्मारे నేను ఆ పని చేయక తప్పడం లేదు బాబు ఏమండి రాము నీ తమ్ముళ్ళు నీ చెల్లెలు నాన్న అమ్మని నా అరి చేతుల్లో పెట్టుకుని కాపాడుకుంటాను తమ్ముళ్ళని చెల్లెని నా గుండెల్లో దాచుకు పెంచుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి సాము ఏనాడు నిన్ను మారుడు తల్లిగా చూడలేదు చిన్న బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించాడు వాడే నీకు పెద్ద బిడ్డ బాబూ
నేను మీకు ఇల్లు తప్ప ఇంకే ఆధారము లేకుండా చేసిపోతున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా దీన్ని ముక్కలు కాకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా ఆత్మ ఎల్లప్పుడూ ఈ ఇంట్లోనే మీతోనే మీ మధ్యలోనే ఉంటుంది. మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నా ఆత్మ ఎల్లప్పుడూ ఈ ఇంట్లోనే మీతోనే మీ మధ్యలోనే ఉంటుంది. మీ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నా శక్తి మేరకు బాధ్యతలన్నీ నెరవేర్చాను. మన కుటుంబ గౌరవం కాపాడడం కోసం నేను ఎంత చేయగలనో అంతా చేశాను. కానీ ఒకటి, నాన్నగారు నాకు ఏ ఇంటిని అప్పగించారో మీ చదువుల కోసం ఆ ఇంటి మీద అప్పు చేయక తప్పలేదు. అది తీర్చాలి. అది ఒక్కటి నేను చేయగలిగితే మీ పట్ల నా బాధ్యతలన్నీ నెరవేరినట్లే. అన్నయ్య, మమ్మల్ని పెంచాం, పెద్ద చేశాం, మా కోసం ఎన్నో ఉడిగాలు చేశాం. ఇంకా ఎంతకాలం నిన్ను కాచుకుంటాం? కనీసం ఈ ఇంటి మీద నా అప్పు తీర్చే బాధ్యత అయినా నాకు వదిలిపెట్టు. అన్నయ్యా, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మన ఇంటి మీద నా అప్పు పైసలతో సహా తీరిపోయేంత వరకు నేను నిద్రపో. మనసు ఉన్నా మా రాజు అన్న, మల్లె పూల మా రాణి వదిన. మనసు ఉన్నా మా రాజు అన్న, మల్లె పూల మా రాణి వదిన. దేవుడంటే మా అమ్మ రూపం, దేవుడంటే మా అమ్మ రూపం. ప్రేమ ఒకటే మా ఇంటి దీపం. శ్రీరామచంద్రుని తమ్ముళ్ళ కన్నా ప్రేమమూర్తులు నా తమ్ములు. ఎదురు చూసిన భరతన్న ఒకరు. ఏ ఇంటి
వెలుగు Congratulations, Mr. Sarat. You are the chief engineer of our estate at Spies. Thank you, sir. Chudu, Mr. Sarat. My already factory ki nene proprietor. Entala chustunna? Puttiga unna nana. Puttiga unna nene proprietor. Mr. Nuvu enta salary ra chusko. Work matram neatiga shubhranga cheyali. Meeru salary ivvukapoyina pani matram neatiga shubhrangane untundi, sir. Are you kidding me? హరిశ్చంద్రుడు నా పెద్ద దీన్ని నీకే ఇచ్చి ఇది చేయాలని తెలి. నువ్వు పుట్టక ముందు నుంచి నాకు ఇదిరా కోరిక, కానీ అదేమిటో నీ దీనిలో ఇది పడిందిరా నోట్లో మట్టి. అవునరా, నువ్వు దుర్గకి ఇది చేయడానికి వీల్లేదురా. ఎందుకని? ఇప్పుడు భారతంలో వాడెవడరా? ఎవరు వాడేరా? వాడి కళ్ళు ఉండవు, నూరుగురు వీళ్ళు ఉంటారు. ధృతరాష్ట్రుడు. వాడి దీని పేరేంటరా? ఎవరు? లేరా, వాడి మెళ్ళలో తాళికెట్టినావిడ కట్టింది కాదు, కట్టించుకుంది. గాంధారి. గాంధారి. గాంధారి ఇది, దుర్గ ఇది ఒకటే రా. జాతకాల? ఢిల్లీలో జాతకాలు వీడు రాశాడు, చదువుకో. ఇప్పుడు గాంధారి మెళ్ళో ఇది కడితే ఆరు నెలల్లో పుట్టుకుని చచ్చిపోతాడని దాన్ని దీనికి ఇచ్చేశారు కదా. అవును, మ్యాకిచ్చి పెళ్లి చేశారు, తర్వాత దాన్ని చంపేశారు. అబ్బా, నీకు పురాణాలు తెలుసే. మరి దుర్గ పరిస్థితి కూడా అదేరా? అంటే దుర్గను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతాను మామయ్య? అవునరా, నన్ను చంపుకుంటావు మామయ్య? నువ్వు నిన్నెందుకు చంపుకుంటున్నావు? లేబర్ ఓడివి. అదేరా, లేబర్ లీడర్వి, నా ఇయ్యలుడివి కదా. మరి దుర్గ? దానికి మార్గం ఉందిరా. ఏంటి? దుర్గని మరొకడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వాడు ఆరు నెలలు చచ్చిపోతాడు కదా, అప్పుడు దుర్గని ఇదే. బాగుంది మావయ్య, ఆరు నెలలే కాదు 60 సంవత్సరాలు నేను వెయిట్ చేస్తాను. చచ్చేలోగా ఒక్కసారి దుర్గ నా పిల్ల అయితే చాలు. అవుతుంది. అమ్మాయి, అమ్మాయి, శాంతి, శాంతి. అది కాదురా, నా పెద్ద ఇది. దుర్గ, దుర్గ, దుర్గ. ఇదిగోనమ్మా, ఇవి ఈ కొడుకుల ఫోటోలు. వాటిని చూసి నీకు ఎవడు ఇది నచ్చిందో చెప్తే వాడితో నీకు అది చేస్తానమ్మా. ఐఎమ్ సారీ డాడీ, 2 రోజుల నుంచి నీ ప్రయత్నాలన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటమ్మా? నేను శరత్ అనే ఒక అతన్ని ప్రేమించాను. ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఎవడి శరత్? అసలు దీనికి వాడికి మధ్య ఉన్న ఇదేమిటి? అమ్మాయితోనే లండన్లో చదువుకున్నాడట, అక్కడే పరిచయం అయిందట, అమ్మాయితోనే ఇండియాకి వచ్చాడట. మనూర్ అబ్బాయినట. నాన్సెన్స్! ఎవడు వాడు, ఎవడు ఈడు, ఎవరబ్బాయి? వాడికి అదేమిటి, వాడు ఇదేమిటి, ఆస్తేమిటి, అంతస్తేమిటి? వాడికి వెన్నున్నాయి, ఫ్యాక్టరీలు, ఇవన్నీ నాకు తెలిస్తే కానీ నేను చచ్చినా ఒప్పుకోను. ఏమున్నాయి? ఓ పెద్ద అది కూడా ఉంది, ఫ్యాక్టరీలో ఒక పెద్ద బంగళ. ఏమున్నా సరే నేను శరత్కు మనసిచ్చాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఫారెన్లో చదువుకున్నాడంటే అతను ఆశపడ అయ్యుంటాడు కదా, ఊళ్ళో సంబంధం. పోనీ ఒకసారి చూసొస్తే తప్పేమిటి? సంబంధం లేదేనా? ఆ పెళ్లి కొడుకు గారు మ్యాకపోతే కదా. నువ్వు సరేను, నేను చూస్తే కానీ చస్తే సరే అనరా. ఏమ్మా, వాడు ఇది నీ దగ్గర ఉందా అడ్రస్? ఉంది రెడ్డి. మాయా, నేను రానా? దానికి వెళ్తూ దీన్ని తీసుకెళ్ళినట్టు మళ్ళీ నువ్వెందుకు? అంటే నీ పిల్ల. శాంతి, నువ్వు నాతో రా. డాడీ, ఇదే లక్ష్మీ నివాసం, నేను లోపలికి వెళ్ళి చూసేస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. ఏమండి, ఏమండవి తిట్టించడానికి నా ఇల్లు తెలుసుకుని నీ అప్పను కూడా ఎంట పెట్టుకొచ్చావా? వదినా వదినా, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి. నేను ఏ తప్పు చేయలేదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వెంట పెట్టుకుని వచ్చింది. అయ్యయ్యో, ఆయన విక్రమరావు గారయ్యా, మీ అన్నయ్య పనిచేసే ఫ్యాక్టరీ ప్రొపరేటరు. నిజమే వదినా, అయితే ఈ క్రాంతి భ్రాంతి ఏది గారి కూతురా? కొంపు ముంచే పనులు ఏమైనా చేసావేమిటి? పద పద. బాబుగారు మీరా? నమస్కారం, రండి రండి, కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. అవునండి, మీరు కూడా కూర్చోండి. అక్కర్లేదు బాబుగారు,
మా మరిది నాకు అంతా చెప్పాడు అతను అల్లరి చిల్లర పనులు చేసేవాడు కాదు అతను ఏ తప్పు చేయలేదండి మా అమ్మాయి కూడా ఇది పనులు చేసే మనిషి కాదు అదే నాకు అంతా చెప్పింది ఈ ఒక్క తప్పు కాయండి బాబు అవునండి ఈ ఒక్కసారికి క్షమించేయండి అమ్మాయి తప్పు క్షమాపణ అంటున్నారు ఇది నాకే ఇది కావడం లేదే నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను డాడీ అమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా మా వారు ఫ్యాక్టరీకి వెళ్ళారు మా అత్తయ్య గారు ఉన్నారు అత్తయ్య నమస్కారం బాబు గారు ఇవాళ మా ఇల్లు పావనమైంది మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు అమ్మా అయ్యగారికి కాఫీ తీసుకురా అదే అక్కర్లేదు వీణి చూడాలని వచ్చాను అతనుంటే పిలవండి ఇంట్లో లేడు బాబు పెద్ద అబ్బాయి రామారావు ఫ్యాక్టరీలో ఉన్నాడు ఆహా నీకు ఇది కూడా ఉందన్నమాట అది కాదు బాబు పెద్ద అబ్బాయి రామారావు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు కదా అవునండి అకౌంటెంట్ రామారావు మా పెద్దన్నయ్యండి శాంతి బయలుదేరు విక్రమరావు రామారావు మావయ్య అవును రామారావు నువ్వు ఎంతకాలంగా నా దీనిలో ఇచ్చేస్తున్నావు ఆఫీసులో పని 10 సంవత్సరాలుగా మరి ఎంతకాలం నాకెందుకు ఇచ్చి చెప్పలేదు ఏమిటి మీ తమ్ముడు ఫారంలో చదివిన విషయం అదానం సుడుగా కొట్టి పారేకయ్య ఇంతకాలం నాకు చెప్పకుండా నీ వాడిని ఇచ్చేసినందుకు నీకు ఇదేమిటో తెలుసా శిక్ష శిక్ష ఏమిటి సార్ నువ్వు నీ వీడు నీ వాడు నీ ఇది నీ అది అంతా కలిసి మా ఇంటికి దీనికి రావాలి కుటుంబ సమేతంగా భోజనానికి ఏమయ్యా అంతటి వారు మన ఇంటికి వచ్చారంటే నమ్మబుద్ధి కావడం లేదురా రాము అదేనమ్మా నేను ఆలోచిస్తున్నాను నమస్కారం పెట్టినా ఎప్పుడు తల తిప్పి చూడని మనిషి ఇప్పుడు ఇంత ప్రేమగా భోజనానికి రమ్మని ఆహ్వానించాడంటే అంతా ఏదో మాయగా ఉందండి మాయో మర్మమో పిలిచిన వాడు యజమాని ఒకసారి వెళ్ళొస్తేనే మంచిది అనుకుంటాను ఏమంటావు రాము అలాగే తప్పకుండా వెళ్తా నువ్వు కూడా పార్టీకి వచ్చావా నువ్వే పార్టీకి వచ్చావు అసలు ఈ పార్టీ ఇచ్చేది నేను ఆయన ఎవరో తెలుసా మా డాడీ వెల్కమ్ వెల్కమ్ కరెక్ట్ గా టైంకి వచ్చేసారయ్యా ఏమిటయ్యా నా ఇది పంపిస్తానంటే వద్దన్నావట కారు నువ్వు బొత్తిగా మొహమాడొస్తున్నావు అయ్యా రండమ్మా రండి మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో సరిగ్గా ఇది చేయలేకపోయాను మాట్లాడలేకపోయాను నా మీద మీ ఇదిలో మాత్రం ఏమీ ఇది పెట్టుకోకండి పోతే ఇది నా ఇది భార్య అంటే మా అక్కయ్య వీడు నా ఇల్లుడు మేనల్లుడు ఎవ్వరు ఇది పడకూడదు మొహమాడం అంతా ఇదిగా తినాలి శుభ్రంగా రామారావు భోజనం ముందు పెగ్గ అది అదేమిట్రా అది కాదురా అది బ్రాండీ అది తీసుకోమని చెప్పాను నువ్వు తీసుకోనని చెప్పావు కనీసం ఇదేనా తీసుకోయా అదేమిట్రా పాయసం ఎక్స్క్యూజ్ మీ బాబోయ్ రక్షించండి రక్షించండి కంగారు పడకండి మిమ్మల్ని నేనేం కొరుకుతున్నావు ఎంతైనా మనం మన ఒకటేగా నా మీద మీ కోపం పోయిందా ఉంది అవుందా కోపం కాదు శాపం నిజంగా ప్రామిస్ ప్రామిస్ చిరిగిపోతి జాగ్రత్త నాకు మీ ఇది చూస్తూ ఉంటే చాలా చాలా ఇదిగా ఉందయ్యా మీ కుటుంబాన్ని చూసి సంతోషంగా మీ కుటుంబంలో ఉన్నంత అన్యాయం అక్రమం నేను ఎక్కడ చూడలేదు అన్యాయం అక్రమం కాదు అన్యోన్యత ఆత్మీయత చూడు రామారావు ఏ మనిషి అయినా పైకి రావాలంటే దీక్ష పట్టుదల ఉంటే చాలదయ్యా అవకాశాలు కలిసి రావాలి ఆ అవకాశం మీ పెద్దతమ్ముడు కల్పిస్తే ఇంకా పైకి రావచ్చు లక్షలు కోట్లు సంపాదించవచ్చు అవును సార్ అవునా ఫారిన్ లో చదువుకు వచ్చిన మీ ఇతనికి ఆ ఇదిని నేను కల్పించాలనుకుంటున్నాను ఇది కాలేదా కరెక్ట్ నువ్వు నీ ఇదిన్నంత వరకు చదివించావు ఇక ముందు అతనికి నాలాంటి వాడు ఇది కావాలి నాకు అర్థం కాలేదు సార్ నీకు ఇది కావాల్సిన అవసరం లేదయ్యా శరత్ గురించి మర్చిపో అతను నాతోటే ఉంచుకుని నా అంతటి వాడిని చేస్తాను అర్థం కాలేదు సార్ అదేనయ్యా మా పెద్దమ్మాయి దుర్గా మీ పెద్ద తమ్ముడు ఫారెన్ లో ఉండగానే ప్రేమించుకున్నారట మరి పెద్దవాళ్ళం మనం వాళ్ళ ఇదిని కాదన్న భావ్యం కాదు కదా అందుకని వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి మా ఇంట్లోనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను నాకున్నది ఇద్దరే కూతుళ్ళు మరి నా ఆస్తి వాళ్ళిద్దరికి చిరసగం అవుతుంది అంతే అంటే నా తమ్ముడిని ఇల్లరికం ఇవ్వమంటున్నారన్నమాట దానికి నువ్వే పేరు పెట్టా నాకు అభ్యంతరం లేదు అల్లుడు కూతురు మా కళ్ళ ముందు ఉండాలని మేము కోరుకుంటున్నాం దీనికి
నేను సమ్మతిస్తానని అనుకున్నారా సార్? ఎందుకు ఇది కావాలయ్యా? నా అంతస్తు నీకు తెలుసు, నా ఇది నీకు తెలుసు. నీ తమ్ముడు నీ ఇంట్లో కన్నా నా ఇంట్లో ఎక్కువ సుఖపడతాడని నీకు తెలియదా? పైగా నాలుడైన తర్వాత నా అధికారాలన్నీ అతనివే. అసలు పాయింట్ మర్చిపోయానయ్యా, మీ తమ్ముడు చదువు చెప్పించడానికి నువ్వు ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టుంటావు. ఆ డబ్బు అనా పైసలతో సహా చెల్లించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. పైగా ఇంకో కురాణైనా కట్నం ఇచ్చి నేను కొనుక్కోవాల్సిందే కదా. చెప్పవయ్యా ఎంత కావాలి? అంటే నా తమ్ముడికి నన్నే వెల కట్టమంటున్నారా విక్రమరావు గారు? తప్పే ఉందయ్యా, చెప్పవయ్యా ఎంత కావాలి? 1 లక్ష ఓని 3 లక్షలు 5 లక్షలయ్యా, చెప్పవయ్యా ఎంత కావాలి? నా తమ్ముళ్ళిద్దరూ నాకు 2 రెక్కలతో సమానం అనుకున్నాను, అలాగే పెంచుకున్నాను. ఇప్పుడు నా కుడి రెక్కను 5 లక్షలకు అమ్మమంటున్నా. అలాగే సార్, నా తమ్ముని మీకు 5 లక్షలకు అమ్ముతాను, కానీ అదే 5 లక్షలు మీకు తిరిగిస్తాను. మీ కుడి రెక్క నరికి నాకు ఇస్తారా చెప్పండి సార్? రామారావు అనే సార్, మమ్మల్ని బ్రతికించేది మా ప్రాణాలు నిలబెట్టేది అన్నం నీళ్లు కావు సార్. ఆత్మీయతలు ఆప్యాయతలు లక్షలు కాదు కదా, కోట్లైనా సరే మా అనుబంధాన్ని విడతీలేదు. మా దృష్టిలో విలువ ఉన్నది డబ్బు కాదు సార్, ప్రేమకి. తల్లికి బిడ్డ మీద, బిడ్డకి తండ్రి మీద, అన్నకి తమ్ముడి మీద, తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం. వాటి కోసం మేము ప్రాణాలు ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాం. అది సార్ మాకు తెలిసింది. డబ్బుతో ఇళ్లకి పుట్టల్ని కొనుక్కోవాలనుకున్న మీకు మా అనురాగాల గురించి తెలియదు సార్. మీకు తెలిసిందల్లా డబ్బు విలువ, కానీ మాకు తెలిసింది తోడపుట్టిన తోడు విలువ. మీ ఫ్యాక్టరీ మొత్తం రాసిచ్చిన ఈ ప్రపంచంలో ఉన్న ధనరాశులన్నీ నా కాళ్ళ ముందు గుమ్మరించిన అవి నా తమ్ముడు కాలుగోటి కూడా సరిపోవు సార్. హీజ్ నాట్ ఫర్ సేల్. రామారావు, నీ తమ్ముడిని నా కూతురు కోరుకుందనేగా నేను ఇంత సులకనైపోయాను? నా రెక్కను కోసిచ్చేయమని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? నేను నీ యజమానిని మర్చిపోయావా? మర్చిపోలేదు, కనుకే మర్యాద మీరలేదు సార్. సార్, నా తమ్ముడే మీ అల్లుడు కావాలనుకుంటే, నా తమ్ముడే మీ కూతురు మొగుడు కావాలనుకుంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి. మా ఇంటి మహాలక్ష్మిలా ఆవిడ ఆహ్వానించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మమకారం నమ్ముకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు. వస్తాం, రండి వెళ్దాం. పెద్ద కోటీశ్వరుణ్ణి, పెద్ద దీనికి సపరేటర్ని నన్నే అమ్మాయిస్తాడురా? అవును, నీ కుడి చేయి నరికేమున్నది, వాడి ఎడమ కాలు విరిచేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాలనిపిస్తుంది. నువ్వు అర్థం చేయమయ్యా. ఎంత పొగరవాడికి డబ్బంటే లెక్క లేకుండా పోయిందా? నాకు 5 లక్షలు ఇస్తారంటే 5 ఏళ్లలో ఇల్లేకి ఉంటారు దాని. మాయ, వాడిని ఏదో చేయండి, నాకు మంది ఎక్కడ బాధ చేయి. ఇది పోయరా, గాంధారి మేకప్ చెప్పినప్పటి నుంచి ఆ శరత్ గారి నవ్వుతుంటే మేకప్ పళ్ళికి లేచేట కనిపించేది, వాడు మాట్లాడుతుంటే మేక మే అన్నట్టు అనిపించేది, వాడు అన్నం తింటుంటే మేక గడ్డి తింటున్నట్టు అనిపించేది. మళ్ళీ మనకు అలాంటి మేక ఎప్పుడు దొరుకుతుందో కదా? నువ్వు ఆర్దించే మామయ్యా, నువ్వు ఆర్దించేదాకా నీకు అది పోయాను ఇది పోయాను. అరే ఈ చంద్రుడు, నేను ఆర్డర్ ఇస్తున్నాను, వాడిని ఇష్టం వచ్చినట్టు చేసే. అన్నయ్యని కొట్టించింది మరి ఎవరో కాదు, ఆ విక్రమరావు. వాడి మేనల్లుడిని రౌడీలతో పంపించాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే సాక్ష్యాలు లేవు పొమ్మన్నారు. వెళ్ళి ఆ విక్రమరావు గారి ఇల్లు నేలమట్టం చేద్దామనుకుంటే
అన్నయ్య అడ్డు పడుతున్నాడు. అలాంటి వాళ్ళ మీద దాడి చూపించకూడదన్నయ్యా. అఘాయి చల్ చేసి కట్టి తీర్చుకోవాలనుకునే వాళ్ళు మనుషులు గారు, రాక్షసులు. రాక్షసులకి మనుషులకి మధ్య అతీతంగా దేవుడనే వాడు ఒకడున్నాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు దెబ్బ తగలాలనుంది, తగిలింది. మీరేం ఆవేశపడి నెత్తి మీదకి తెచ్చుకోకండి. పర్వాలేదు మామయ్య, కాలికి చేతికి అందొచ్చిన తమ్ముళ్ళు ఉన్నారని, అందుకే నన్ను విశ్రాంతి తీసుకోమని ఆ భగవంతుడే నా కాళ్ళు కట్టేశాడు. కష్టాల్లో కూడా నవ్వగలవాడిని నేను ఒక్కడిని చూశానయ్యా. అవును, కాలు పోయిందన్న మిషం మీద ఆ విక్రమరావు నేను ఉద్యోగం నుంచి తీసేసేట. మామయ్య, మా ఇంటి మీద మొత్తం ఎంత తప్పుంది? ఎంతో కొంత అయింది రావయ్యా. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయాలు అవి కావు. మీ అన్నయ్యకి నేను అప్పించింది వడ్డీ కోసం కాదు, అసలు కోసమూ కాదు. రామారావు, ఏదో ఒక రోజులో నేను నీ దగ్గరికి వస్తాను, ఒక వరం అడుగుతాను. నువ్వు కాదనకుండా అప్పుడు నా కోరిక తీర్చాలి అన్నాను. గుర్తుందా? గుర్తుంది మామయ్య. ఏం కావాలో చెప్పు, నా ప్రాణం కావాలన్నా ఆనందంగా ఇస్తాను. నిజంగా నాకు నీ ప్రాణమే కావాలయ్యా. అర్థం కాలేదా? శరత్కి మా అమ్మాయి విశాలాక్షి వచ్చి పెళ్లి చేస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. పిచ్చివాడ, మీరంతా ఎవర్రా? మా తాతకి మనవలు, పరాయి వాళ్ళేం కాదు. చూడండి, శరత్ని మీరు మా ఇంటికే వెళ్ళరికం పంపనక్కర్లేదు. మా విశాలాక్షి మీ ఇంటికి కొడగా వస్తుంది. పోతే మీకు నేను ఇచ్చిన అప్పు అల్లుడు వెల కాదు, అభిమానం విలువ. మామయ్య పెద్ద మనసు చేసుకుని ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, ఇంకా ఆలోచిస్తావేరా? అది కాదమ్మా, శరత్. ఏరా శరత్, ఏమంటావు? మామయ్య రుణం తీర్చడానికి షరతులు పెట్టడం లేదురా, రక్త సంబంధంతో వచ్చాడు. నాకేం అభ్యంతరం లేదమ్మా, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. ఇదిగో శరత్, పెళ్లి ఒప్పుకోగానే రుణం తీరిపోయినట్టు కాదయ్యా. క్రమం తప్పకుండా ఏడాదికో మనవడు చొప్పున ప్రతి ఏడు వడ్డీ కట్టాలి. వచ్చేసాను. నా అనుకున్న వాళ్ళని, నాకున్న లక్షల ఆస్తిని వదులుకొని వచ్చేసాను. మనసిచ్చాను, కన్న తండ్రి కదా అని చెప్పుకున్నాను. సంతలో గుడ్డును బేరవాడినట్టు అల్లుణ్ణి బేరవాడాడు మా నాన్న. అప్పుడే నా మనసు చెవుకుమంది. చివరికి మీ మీద అత్యాచారం చేశాడని తెలియగానే ఆ ఇల్లు వదిలి వచ్చేసాను. బావగారు, ఇదే నా ఇల్లు, ఇదే నా స్వర్గం. మీ అందరి నీడలోనే బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నాను. దుర్గా, నిర్ణయం నువ్వు తీసుకుంటే సరే, మేము కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. నేను మా మామయ్య గారి కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. కసాయి వాళ్ళతో సంబంధం మాకు అక్కర్లేదు. మా నాన్న కసాయి వాడే, కానీ నేనేం పాపం చేశాను? మీకు జరిగిన అవమానానికి ఎదురు తిరిగి నా తల్లిదండ్రుల్ని, సర్వ సంపదల్ని వదులుకొని మీ ఇంటికి వచ్చాను. మీరు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నారు, కానీ నాగతేమవుతుంది? అత్తయ్య, మీరైనా చెప్పండి. మీ నాన్న ఈ కుటుంబానికి చేసిన ద్రోహానికి నీకేమాత్రం బుద్ధున్నా ఇంటి గడప తొక్కుండేదా నీవు కాదు. ఈ ఇంటి కోడలు పోయే అవకాశం చేయదాచిపోయింది. వెళ్ళిపో. బావగారు, ఇదేనా మీరు చెప్పే సమాధానం? మా నాన్న చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారా? డబ్బుని, అహంకారాన్ని వదులుకొని వచ్చిన రోజు మీరందరూ నాకు స్వాగతం ఇస్తానన్నారే, ఇప్పుడు నేను వచ్చాను, ఇదేనా మీరిచ్చే స్వాగతం? ఇప్పుడు నా బ్రతికి ఏమవ్వాలి? నేను ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను నిలువున చంపుతాడు. ఇక ఈ ప్రపంచంలో నాకు సాగు తప్ప మరో మార్గమే లేదు. వెళ్తాను, వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను, వస్తాను. విశాలాక్షికి వెంటనే పెళ్లి చేయాలి. ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో నీకు తెలుసు. ఒక సంవత్సరం లోపల నాకు రావాల్సిన డబ్బు పంపిస్తే సంతోషిస్తా. అలాగే మామయ్య. అన్నయ్య, మీరు వెళ్ళండి మామయ్య. విక్రమారావు మనకు విరోధే కావచ్చు, కానీ నేను అన్నమాట ప్రకారం ఆ అమ్మాయి ఆ ఇల్లు వదిలేం మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు తిరిగి వెళ్ళమనటం భావ్యం కాదు. అమ్మ మాట నేను ఎప్పుడూ చదవరాట్లేదు. నువ్వు కూడా నా మాట కాదన్నావనే ఉద్దేశంతో నేను చెబుతున్నా. ఆ అమ్మాయి మన ఇంటికి కూడా
లక్ష్మి అమ్మాయి లోపల తీసుకెళ్ళి. మంచం తల్లి, తరతరాలుగా మా పెద్దవాళ్ళందరినీ నువ్వే భరించావు, ఇప్పుడు మమ్మల్ని కూడా భరించే భారం నీదే తల్లి. బోడి మంచం పోతే మాత్రం ఏంటట, వరకు బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో నేను ప్లాన్ వేసాను, చెప్తారా? రమ్మంటుంటే అదే రమ్మంటుంటే. నమస్కారం సత్యం సేవన్ సుందరం గారు. చూడండి శాంతి క్రాంతి భ్రాంతి గారు, దయచేసి మీరు నాతో మాట్లాడటానికి ప్రయత్నించకండి. ఇలా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుదాం అనుకుంటున్నారు? జీవితాంతం. అయితే నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను. ఏమీ అక్కర్లేదు, మీది హత్యలు చేసే కుటుంబం, మీలాంటి వాళ్ళతో అసలు సంబంధం ఏమైనా అవసరం? మీ నాన్న ఇళ్ళకి రమ్మంటాడు, నేను కోపంతో రెండు కాళ్ళు విరగొట్టి చేతుల్లో పెడతాను, దాంతో పెద్ద గొడవైపోతుంది. అసలు ప్రేమ అంటే మీ అక్కది, అందరినీ వదులుకుని అన్నింటినీ కాడునుకుని మా ఇంటికి కట్టుకుంటలతో వచ్చింది. నేను వదులుకోలేనా? అందరినీ వదులుకొని రాగలవా? ఖచ్చితంగా వదలగలను. మా అక్కకు ఏంటి, నేను తక్కువ ఏంటి? మీ అమ్మా నాన్నలు వదిలేస్తావా? వదిలేస్తాను. ఆస్తుల్ని ఆర్భాటాల్ని వదిలేస్తాను. కారుల్ని హోదాల్ని వదిలేస్తాను. కట్టుకుంటాల్ని వదిలేస్తాను. 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 అయితే వదిలే చూద్దాం. ఈ రాత్రి
సతిగా నీ సతగా నే కలిస్తే ఈ కథలో రేగిపోయాక నిందించకు రెచ్చగొట్టేసి పంపించకు ఎంత సలసల ఏమి సరిగమ కలిసి మెలిసి తనువులు మరచిన అమ్మ దొంగ తవ్వింటి కౌగిళ్ళు పట్టాడము అమ్మ దొంగ ఆ రోజు దిక్కులేని దానిలాగా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఓ బికారిని పెళ్లి చేసుకుంటా అన్న ఎందుకు ఊరుకున్నానో తెలుసా నా మాట నిజం చేస్తావని ఆరు నెలల్లో నాకు ఇచ్చిన మాటను నిలబెడతావని నన్ను కాదని వెళ్లిపోయిన ఆ రామారావు కుటుంబం సర్వనాశనం కావాలి ఇవాళ ఆ కుటుంబానికి అంతో ఇంతో ఆధారమవుతున్న నీ మొగుడు కట్టు బట్టలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా పంచం చేరాలి అప్పుడు అప్పుడు నా గుండెల్లో మంట చల్లారాలి పాపం నువ్వే సాధించాలి దుర్గా నువ్వే సాధించాలి నిన్ను వాళ్ళు అవమానించిన రోజు నేను మర్చిపోలేదు ఆకాశతోనే నేను ఆ ఇంటికి కోడలుగా చేరాను ఆరు నెలలు తిరక్క ముందే అన్నదమ్ముల్ని విడదీసి మా వారిని మనింటికి తీసుకొచ్చి మీ చెప్పు చేతుల్లో పడుండేట్టు చేస్తాను ఆరంటే ఆరే నెలలు లేదండి మా నాన్నగారు ఆవిడ అన్న మాటలు తలుచుకుంటుంటే నాకు ఏడుపొస్తుంది అదృష్టం మా నాన్నగారు ఇంట్లో లేరు లేకపోతే ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళు చెట్లు తినాల్సి వచ్చేది పదండి పోదాం అమ్మకి మనవి పెళ్లి చేసుకోవడం ఇష్టమేనండి జాగ్రత్తగా ఏ గొడవలు లేకుండా ఉంటామని చెప్పింది ఏమండి మన ఇంట్లో పడుకోవడానికి సరైన మంచం కూడా లేదని ఎవరో అమ్మతో చెప్పారట అందుకే చాలా బాధపడింది తన దగ్గర ఒక లక్ష రూపాయలుంటే ఇవ్వబోయింది నాకు ఆ మాత్రం తెలీదా మాకు డబ్బక్కర్లేదు మా ఆయనకి మంచి ఉద్యోగం ఉంది మేమన్నీ కొనుక్కుంటాం నువ్వేం బాధపడకని చెప్పాను నేను ఊరికే ఆవిడతో అలా చెప్పాను గాని అందుకోసం మీరు మంచాలు అవి కొనక్కర్లేదు నేను పట్టుపరుపుల మీద పెరిగినదాన్ని కావచ్చు కానీ నీతో కలిసి జ్ఞానం మీద పడుకోవడం నాకేం కష్టం కాదు జాగ్రత్తగా తీసుకురండి రా బోలే డబ్బులు పోసుకున్నాను జాగ్రత్త రండి లోపల పెట్టండి కదా ఏంట్రా జాగ్రత్త జాగ్రత్త దుర్గా గదిలో పెట్టించు వెళ్ళు సత్యం ఇదిగో శరత్ ఇవన్నీ కొని తెచ్చావా లేక ఎక్కడైనా అద్దెకి తీసుకొస్తున్నావా అదేమిటి మామయ్య కొత్త కాపురం శుభవాణి పరుపులు మంచాలు కొని తెస్తుంటే అద్దె వడ్డీ అంటావేమిటి రే శరత్ మీ మామయ్య బాకీ వసూలు చేసుకు పదాములు వచ్చాడురా అరే రే మర్చిపోయానమ్మా మామయ్య నువ్వేమీ అనుకోవద్దు మా ఫస్ట్ నైట్ రోజే తాతల నాటి పట్టి మంచం కాస్త పుట్టుకుని అపశకునంలా విరిగిపోయింది ఎలాగైనా సరే ఈ నెలలోనే పరుపులు మంచాలు కొనాలనుకున్నాను కొన్నాను చూశారుగా డబుల్ కట్టుకున్నాను మొత్తం 3550 పైసలు అయింది మా చిన్నదిన అని సంబరపడిపోకండి సత్యం గారు కొంచెం వెనక పుట్టిన మా అక్కను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నదాన్ని నేను మీ అన్నయ్యను మనస్ఫూర్తిగానే ప్రేమించింది అంత మాత్రాన్ని మీ ఇంటి పేదరికాన్ని అనుభవించే పెద్ద మనసు దానికేమీ లేదు మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా కావాలని చేస్తోంది అమ్మలో మీరు ఏ లోకం నుంచి తీకొచ్చారో నాకైతే తెలియదు గాని నెంబర్ 18 లక్ష్మీ నివాస మాత్రం సాక్షాత్తు ఈ ఇల్లే థాంక్యూ యూ సిల్లి చింతామణి అనివాడికి థ్యాంక్స్ చెప్తాను అంటే పిచ్చి మొహమా
హాయ్ చింతమణి హలో మార్గరెట్ ఇంతకాలానికి మీకు నేను గుర్తుకొచ్చాను అన్నమాట ఏం చేయమంటావు నీ పేరు చెప్తే మా ఇంట్లో వాళ్ళు తంటామంటున్నారు యూ సిల్లీ దుగ్గా నీ సిల్లి లవ్ మ్యారేజ్ ఏమిటో మరీ మరీ సిల్లి చెప్పు ఐ వాంట్ సమ్ డ్రింక్ సారీ ఉండటి కాఫీ తీసుకొస్తాను యూ సిల్లీ దుగ్గా లండన్లో చదివిన పిల్లవి ఎండలో పడొచ్చాం కాస్త బీరైనా తెప్పించవే వాయ్ ఏమండి నన్నేనండి పిలిచింది యూ సిల్లీ నిన్నే నాయ్ ఏమైనా హాట్ డ్రింక్స్ ఉంటే పట్రా నువ్వు ఉండవే मर्याद రవ్వలడ్డూ బాషమ్మా నేతోనే చేశాను యు సిల్లి దుగ్గ సాక్షాత్ సంతాన లక్ష్మిలా చాలా సిల్లిగా ఉందే మీ వంట మనిషి ఏ వంట మనిషి నువ్వే చేసావా ఈ సిల్లి లడ్లు అవునమ్మా నేనే స్వయంగా చేశాను యు సిల్లి నువ్వు చేసిన వంటకం చాలా బ్రహ్మాండం ఎన్నాళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నావు సుమారు 20 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను యు సిల్లి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉండనమాట ఎంత జీతం తీసుకుంటున్నావ్ ఈ ఇంట్లో వాళ్ళు నాకు చేతి జీతం కాదమ్మా జీవితం పంట మనిషి సిల్లిగా కవితం చెప్తుంటే ఇల్లు అడ్రస్ మా ఇంటికి వస్తావు ఇంకా ఎక్కువ జీతం వస్తా నేను ఇంటి గడప దాటిపోయేది ఒక చోట చేరమ్మా మశానానికి అంటే నువ్వు వస్తే మా ఇల్లు వల్లకడైపోతుందంటావా అయ్యో చూడవే मल्ली इंकोसारी सिल्ली सिल्ली अलावटे नी कल चिल्ली पोड़ पोता चुपी सुगड़ी सिल्ली पगरा इंट नौकरी फ्रेंड दुर्गा भर्त की स्वयं तंबु पनी मनि संबोधी पीलचनवड़ इंटर श्रीलक्ष्मी फ्रेंड सिल्ली दुर्गा की सोयाना तोड़कोरंत चलगे सर्कस बोमला सगोला सगम बाडी वेसको तिग्त सौकबार मनुष्य संसार स्त्री एलाके उदी वंट मनि का तोड़कोड़ा नी नोर पड़पि ఎవరు ఎవరో తెలుసుకోలేని అహం వాళ్ళ కళ్ళకు తెరల కట్టింది పాప సత్యం వదిన చూడండి మీరందరూ ఈవిడ గారి స్నేహితురాలు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నారు లేకపోతే మీరు కూసిన కూతలకి మీ ప్రవర్తనకి మీ జుట్టు కోసి చేతికిచ్చి పంపించేవాడి పడి గెట్ అవుట్ సిల్లిగా ఈ సిల్లి కొంపకొచ్చినందుకు మమ్మల్ని మేమే సిల్లిగా ఒక పాట చెప్పించి కొట్టుకోవాలి పదండి ఏంటి సత్యం నిన్ను చీవాట్లు పెట్టాడా నేను కొత్తగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటున్నాను కదా చూసి పోదామని కలెక్టర్ డాక్టర్ మార్గరెట్ వంకాయనపాడు జమీందార్ గారి కూతురు చింతామణి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు వాళ్ళు వాకిట్లో అడుగు పెట్టేసరికి మీ తమ్ముడు పని మనిషిలా తలకి గుడ్డ కట్టుకొని గూగులు గులుక్కున్నాడు వాళ్ళ స్టేటస్ కి వాళ్ళు ఆ అవతారంలో ఉన్న అతన్ని చూసి ఏమనుకుంటారు ఏమనుకుంటారు పనివాడనే అనుకుంటారు అవునా కాఫీ తమ్మంటే మీ ఉదరి గారు పెద్దింటి పిల్లలు వచ్చారు కదా కాస్త శుభ్రంగా వాళ్ళ ముందుకు వెళ్దామని ఆలోచించుకుంటా మాసిపోయిన చీరతో చెమట్లు కరుచుకుంటూ వంటింట్లోంచి సరాసరి టిఫిన్ పట్టుకొచ్చింది అంటే వాళ్ళని చూసి మీ పని మనిషి అని అడిగారు అడిగితే ఏంటట మీరలాగే అంటారు కానీ మీ తమ్ముడికి ఎంత పొడుగున కోపం పుడుచుకొచ్చింది వాళ్ళని సభ్యత లేని గార్డులు అన్నాడు సౌకవారు మనుషులు అన్నాడు చివరికి జుట్టు కోసి చేతులు పెడతానన్నాడు ఈ రోజుతో ఈ ఊళ్ళో మీ పరువు నా పరువు మంట కలిసిపోయింది ఇంకెవరు మనల్ని ఇంటికి పిలిచి కాఫీ నీళ్ళు కూడా ఇవ్వరు అంత కూడా చేశాడా ఇంకో సంగతి వచ్చిన వాళ్ళలో మార్గరెట్ చిత్తామణి కాకుండా సౌత్ ఇండియన్ కాటన్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ భార్య సుబ్బుకోటి కూడా ఉంది సుబ్బుకోటి అంటే కుంపదీసి సుబ్బలక్ష్మి కోటీశ్వరరావు కాదు కదా అవునండి ఆవిడే ఆవిడేనా అయ్యో కుంప ములిగిన దుర్గా ఏంటండి ఏంటట్టా ఏంటా పిచ్చి మొహం నీ పని చేస్తున్నది ఆ కోటీశ్వరరావు దగ్గరే అవునా ఆ ఇంకే ఉంది నీ తమ్ముడి గారి నిర్వాకంతో నీ ఉద్యోగం గోవిందా ఒరే సత్యం ఇంటికొచ్చిన అతిథులకు నువ్వు చేసిన మర్యాద ఏమిట్రా
చెప్పుదీసు కొడతానన్నాను జుట్టు కోసి చేతికిస్తానన్నా అందువల్ల ఏం జరుగుతుందో ఆలోచించావా ఇంకెప్పుడు అలాంటి అహంకారులు సంస్కారహీనులు మన ఇంటి ఛాయలకు కూడా రారు వాళ్ళు రావడం కదరా బంగారం లాంటి నా ఉద్యోగం నీ పుణ్యమని సంకరాగిపోతుంది నువ్వు జుట్టు కోసి చేతికిస్తానన్నావే సుబ్బుకోటి ఆవిడెవరో తెలుసా మా ప్రొపరేటర్ కోటీశ్వరరావు గారి భార్య ఆవిడే తలుచుకుంటే నాకు ఇండియాలోనే ఉద్యోగం దొరకకుండా చేయగలదు రాస్కెల్ చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లా వాగడం అలవాటైపోయింది నీకు ఏం చూస్తుంటారా నీకు అహంకారం కదా ఎక్కడికి మా ప్రొపరేటర్ గారింటికి సుబ్బుకోటి గారి కాళ్ళ మీద పడి జరిగిందానికి క్షమాపణ చెప్పుకోవడానికి అలాగే వస్తాను కానీ నేను రావడానికి ముందు నువ్వు పని చేయాలి ఏంటది పని మనిషి వాడిని అడుగుతుంటే కాదని చెప్పకుండా నోరు మూసుకుని నోరుకుందని ఇల్లాలు ఆవిడ గారు చేసిన తప్పుకి పెద్దదిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పను లేని పనివి కల్పించి హాయిగా ఉన్న నా బ్రతుకులో నిప్పులు పోయడానికి చూడకు కాదని చెప్పడానికి సుబ్బుకోటి నాకు అవకాశం ఇవ్వకుండా నడలడాలి వాదిస్తుంటే నేనేం చేయగలను కళ్ళబల్లి కబుర్లు కట్టుపెట్టొదిరా నీవు నీ అంతస్తుకు తగిన వాళ్ళం కాదని మమ్మల్ని పరిచయం చేస్తే ఎక్కడ నీ అంతస్తు దిగజారిపోతుందో అని భయం నీకు అందుకే ఇంతవరకు ఏమీ తెలియనట్టుగా ఊరుకొని ఇప్పుడు నీ మొగుడిని నా మీద కూసుకొల్పావు విక్రమరావుని ఆయన ఆశ్రయం వదిలిపెట్టి రాగలిగావేమో కానీ ఆయన ఆలోచనలు కుట్టలి బుద్ధి మాటలు నేను వదిలిపెట్టి పోలేదు నీ ప్రేమలో కొట్టుకుపోతున్నా నీ మొగుడు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నీ ఆలోచనలు నేను పసిగట్టనుగలను అవసరమైతే దారి తప్పుతున్న నీ బుద్ధిని గట్టి గడిపించి మళ్ళీ దారిలో పెట్టనుగలను జాగ్రత్త ఏం కుశవరా సత్యం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించటం అవమానించటం ఈ ఇంటి ఆనవాయితీ కాదురా అలా జరిగితే నేను సహించను వదినంత మాట అన్న క్షమించమని దుర్గలు ఒక మాట అడగరా అడగరా అసలు జరిగిందేమిటో దానివల్ల ఎవరికి బాధ కలిగిందో అసలు ఇది తప్పో ఒప్పో ఈ కారణాలతో ఎవరికి పని లేదు అన్నయ్య మాట అందరికీ వేదవాక్కు అదే ఈ ఇంటి క్రమశిక్షణ వదిన నువ్వు ఈ ఇంటి కొడలి నన్ను క్షమించు ఇది ఒక విధమైన విషజ్వరం హై టెంపరేచర్ వస్తుంటుంది చలికాలం కదా జాగ్రత్తగా ఉండండి నేను సాయంత్రం వచ్చి ఇంజక్షన్ ఇస్తాను ఈ లోపల మందులు తెప్పించి వాడండి వస్తాను అలాగే తొందరగా వెళ్ళి మందులు తీసుకురండి చూడండి అత్తగారు మామూలుగా లేచి తిరిగేదాకా మీరు ఈ సైజులు పోకిరి చెట్లు మానాలి వెళ్ళండి బుద్ధిగా నిద్రపోండి వెళ్ళండి వెళ్ళకపోయావా తల్లి అబ్బాయి కోపం వస్తుందేమో పర్వాలేదులేండి ఆయనే సర్దుకుంటారు టాబ్లెట్ తీసుకోండి అయినంత అయిందమ్మా 12 అయింది అత్తయ్యా ఒకటో తేదీ వచ్చేసిందన్నమాట ఇవాళ జీతం అంతా ఖర్చు పెట్టేశావు ఏమిటో ఈ నెల కూడా సుబ్బారాయుడు మాకు డబ్బులు ఇవ్వకుండా చేసావు కదా అప్పులు చెల్లింపులు ఎప్పుడు ఉండేవి మీ మగవాళ్ళకి మేము ఆడవాళ్ళం కనీసం ఇంట్లో అవసరాలు కూడా గడకుండా ఉంటే ఎలా ఉండగలవు బాబాయ్ గారు ఈసారి కూడా మీ డబ్బు ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించండి బావగారికి నా మీద కోపం వస్తుందని తెలిసినా ఈ పని చేయక తప్పలేదు అకయ్యా ఇదిగోండి మీకోసం 4 చీరలు కొన్నాను ఇవి దాపరివి కావు ఇంట్లో కట్టుకోవడానికి ఈసారి మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని చీరలు చూశారనుకోండి అక్కయ్య గారు దేవతలా ఉన్నారు అని మీ కాళ్ళ మీద పడిపోతారు సత్యం మీ వదిన నీకోసం 4 చీరలు బట్టలు కొన్నది 2 చీరలు చాలేవే అన్నాను వినలేదు ఇప్పుడు నువ్వు కట్టుకుంటున్న బట్టలు బాగుండట్లేదట ఇక మీద టీవీ కట్టుకో మా ప్రమీరా
పావడాలు అవి ఇందులోనే తీసుకో. అత్తయ్య మీకోసం మంచి దట్టమైన షాల్ కొన్నాను. ఇక మీదట చలి మీ చుట్టుపక్కలకు రావడానికి కూడా భయపడుతుంది. బాబు పాప రండమ్మ మీకు స్నానం చేసి కొత్త బట్టలు వేస్తాను. రండి. బాబాయ్ గారు ఒక్క నిమిషం అలా వస్తారా? బాబాయ్ గారు ఈ గాజులు తీసుకుని నెలబాకి చెల్లేసుకోండి. వచ్చే నెలలో ఇలా జరగకుండా చూస్తాను. తీసుకోండి బాబాయ్ గారు. చూడమ్మా నేను అప్పు సాధించడానికి రాలేదు. నా కూతురు పెళ్లి కోసం డబ్బు పోగు చేసుకోవడానికి వచ్చా. ఒక ఆడపిల్ల పెళ్లి కోసం ఇంకో ఆడపిల్ల చేతి గాజులు పట్టుకోమంటావా? వచ్చే నెలైనా మళ్ళీ ఇలాంటి ఉపద్రవం రాకుండా చూసుకో. ఏమంటానికి మావయ్యే కదండి. అన్నట్టు బావగారు మీరు పుత్తూరు వెళ్ళి కాలు పరీక్ష చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ట్రైన్ ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది కదా అని టాక్సీ మాట్లాడి ముందుగానే డబ్బు కట్టించేశాను. అన్నయ్య అక్కడ ఖర్చులకి ఈ డబ్బు ఉంచండి. అమ్మయ్యా మీ కాలు నయమైతే నా మనసు కుదుట పడుతుంది. కదండి స్నానం చెద్దురు గాని. లక్ష్మి కొంతకాలం పోతే తనకే బాధ్యతలు తెలుస్తాయిలేండి. పిచ్చి పిల్ల తెలుగు తక్కువ పనుల్లోనూ ఒక మంచి పనే చేసింది. ఈ విధంగా అయినా మీ కాలు బాగైతే మాకంతే చాలు. దుర్గక్క గారి విశ్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతుందన్నమాట. నువ్వేం కంగారు పడక శాంతి. మీ అక్క ప్రవర్తనలో అమాయకత్వం కనిపిస్తుందే తప్ప నువ్వు చెప్పినంత ఘోరంగా ఏ ఉండదు. మా నాన్నగారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసింది కదా. అవును. మళ్ళీ మా నాన్నగారితో మాట్లాడకూడదు కదా. అవును. నిన్న సాయంత్రం మా అక్క ఫోన్ చేసింది. నేనే ఫోన్ ఎత్తి మా నాన్నగారికి ఇచ్చాను. మా నాన్నగారు ఫోన్ చేసుకుని నేను బయటకు వెళ్ళమని చెప్పి మాకుతో సీక్రెట్ గా మాట్లాడారు. నిజంగానా? పచ్చి నిజం. ఇదే పరిస్థితికి దారితీస్తుందో మన జీవితాలు ఏమవుతాయని చాలా భయంగా ఉంది. దుర్గా విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీకి నువ్వు చెప్పిన వాళ్ళని పిలిచాను. నువ్వు అడిగిన ఏర్పాట్లని చేశాను. విష్ యూ గుడ్ లక్. ఏమిటండి ఆలస్యం? ఏమిటి తతంగం అంతా? ఆ గ్లాసులు ఏమిటి? ఆ బాటిల్స్ ఏమిటి? అమ్మో అమ్మో ఇవాళ నా పుట్టినరోజు. నీ పుట్టినరోజు దొంగలు తోలా. ఈ గొడవ అంతా అమ్మ చూసిందంటే నిన్ను నన్ను తవి పాతేస్తుంది. నేను అత్తయ్య దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆవిడ నిద్రపోతుంది. పైగా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి కాఫీలు టీలు ఇస్తే మన నెత్తి మీద పోసి వెళ్తారు. అందుకే ఇదంతా తప్పనిసరి అయిపోయింది. పైగా నీ యజమాని కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో మిస్టర్ రాజ్, పిల్లం పుట్టిన రోజుకు నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు విస్కీ ఒలిగిపోతుంది కాలు ఒప్పుకోండి. ఆలస్యంగా వచ్చినందుకు నీ పిల్లం పుట్టిన రోజున మేము నీకు ఇచ్చే పరీక్ష పెట్టేవి తెలుసా? బ్లాక్ అండ్ వైట్ వాటర్ ఫుల్ గా పట్టుకోవాలా? మాతో కలిపి డాన్స్ చేయవాలా? ఏమిటి ఎందుకంటే అలా వణుకుతున్నారు? లండన్ లో ఉన్నప్పుడు కొంచెం పుచ్చుకునేవారేగా. కానివ్వండి. టేక్ ఇట్ మై బాయ్. ఇదిగోండి. ఏమిటండి చిన్నపిల్లలాగా? అమ్మకు భయపడడానికి సిగ్గు లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. వచ్చారా అత్తయ్య? ఏం కావాలి? ఏం జరుగుతుంది అక్కడ? పార్టీ అత్తయ్య. అదే ఏం పార్టీ అని? మా ఇంత వంట లేని పాడు పనులన్నీ చేయడానికి ఎవరిచ్చారా నీకే అధికారం? ఎవరిని తాగుబోతులంటే? ఒరే శరత్, నన్ను వదలవే. అత్తయ్య
నీకేం తెలియదు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మీరు ఇలా మాట్లాడుతుంటే కొంపలు మురిగిపోతాయి నీకు నేను తర్వాత అంతా వివరంగా చెప్తాను ముందు మీరు లోపలికి పదండి వెళ్ళాలి వదలవే నువ్వెంతో మంచిదా అనుకున్నాను అత్తయ్య అత్తయ్య అని కళ్ళ పళ్ళు కబుర్లు చెబుతుంటే నా కోడలు బంగారం అనుకున్నాను నువ్వు బంగారాలు కాదే మసిపగ్గువి నిన్ను నా మీ నా కొడుకు నీ చేతిలో పెడితే వాళ్ళు తాగుబోతులు చేస్తావా ముందు మీరు పదండి తర్వాత మాట్లాడుకుందాం నన్ను వెళ్ళండి మీకేం మాట్లాడదు నన్ను వదిలేదుర్గా దుర్గా చెప్తున్న వినిపించుకోకుండా నన్ను నా ఇంట్లోనే బంధం చేస్తావా జరిగింది ఏదో జరిగిపోయింది ఎక్కడైనా మర్యాదగా బుద్ధి తెచ్చుకొని ఆ మొక్కల మర్యాద ఇంట్లోంచి బయటకు నడవమను ఆ తల్లి దగ్గర ఆపమను ఒరే సత్యం ఇదేం చేసిందో చూసావా హ్యాపీ బర్త్డే టు యూ వదిన సిరిగల బొమ్మ వదిన విష్ యూ హ్యాపీ బర్త్డే ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అనురాగాలే సిరి సంపదలై జీవించాలమ్మ శ్రీమతి సుందర వదన సిరిగల బొమ్మ వదిన బిడ్డ పాప కలిగిన నాడు నీదే ఇల్లమ్మ ధనం కన్నా గుణం నిందా గుణం లేక ఫలం సున్నా అరే అందమైన ఇల్లు కంటే ఆలయాలు లేవులే అన్నగారి ఇల్లాల అమ్మలాంటి అత్తతో కూతురల్లే ఉండక అల్లి బిల్లి కయ్యాల వందనం వదినమ్మ మందలో పడకమ్మ గాజులతోటి వర్ధిల్లాలమ్మ శ్రీమతి సుందర వదన అరే సిరిగల బొమ్మ వదిన విష్ యూ హ్యాపీ బర్త్డే ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అనురాగాలే సిరి సంపదలై జీవించాలమ్మ శ్రీమతి సుందర వదన తిరిగల బొమ్మ వదిన తులసమ్మ అమ్మ రాక్ అండ్ రోల్ ఫారిన్ స్టైల్ నాకు తెలుసమ్మ విశాల్ తాజి విలాసాల కదం తొక్కి కులాసాల తాజడ్డ పండుకోతి తోటల్లో పడ్డ రీతి తందనాలు ఆడాల ఇంటి గుట్టు రట్టుగా ఊరంత చాటగా కైకక్కలాడాల ఇంటిలో జగడాల ఇంటిలో రగడేలా చిన్న లేనే లేదండి మర్యాద శ్రీమతి సుందర వదన పరపిత్తిరి తిత్తిరి తిత్తి అరసిరి కలవ మా వదిన పర పర పప్ప విష్ యూ హ్యాపీ బర్త్డే ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అనురా
బాగాలే సిరి సంపదలై జీవించాలమ్మ తరప్ప శ్రీమతి సుందర పదన అర సిరి గలవు మా వదిన ఇదంతా ఏమిటి ఏమైందమ్మా? నా పరువు మట్టి కలిసిపోయింది, నా మర్యాద మట్టి కొట్టుకుపోయింది. మీరు లేని సమయం చూసి మళ్ళీ నా ఫ్రెండ్స్ ని అవమానించాడు సత్యం. ఈసారి అసహ్యంగా రౌడీ మోకలతో వచ్చి ఇల్లంతా వీర విహారం చేశాడు. చెప్పరావండి. అవునన్నయ్య, నాకు ఉద్యోగం ఇచ్చిన కోటీశ్వరరావు గారు కూడా ఫంక్షన్ కు వచ్చారు. ఆయన్ని ఆయన భార్యని నానా మాటలు అని బీభత్సం చేశాడు. నేను అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అతని పద్ధతి అదో రకంగా ఉంది. నేనేం పాపం చేశానక్కయ్యా? మీరందరూ నా వాళ్ళ నమ్ముకొని ఈ ఇంటికి రావడమైనా నేను చేసిన పాపం. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం కోసం, ఈ కుటుంబ గౌరవాన్ని రక్షించడం కోసం ఈ ఇంట్లో చిన్నవాళ్లు పెద్దవాళ్ళని గౌరవించాలి. పది మందిలో తల వంచుకునే పనులు ఎవరూ చేయకూడదు. ఇవే మీరు మాకు చెప్పిన నీతి సూత్రాలు. ఈ రోజు వరకు ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరూ వాటిని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ రోజున కొంతమంది మీరు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించి ఈ ఇంటి మర్యాదకు మసిపోయటానికి ప్రయత్నించారు. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. శరత్, ఏమిటి పని? ఈ శ్రీశ్వరకు నీకు ఏమిటి సంబంధం? ఆ సంబంధం గురించి వారు చెప్పలేరా? నేను చెప్తాను. నా చిన్నారి చిట్టుకోడలు అత్తయ్య పుట్టినరోజు పార్టీ అంటే పది మందిని ఇంటికి పిలిచి పరువుగా వాళ్ళకు భోజనాలు పెట్టి పంపిస్తుందని సరేనన్నానరా, కానీ అది తాగుబోతుల విందు భోజనాలని ఆ తర్వాతగానే నాకు తెలియలేదురా. అందరూ తాగి తందరాలాడుతూ ఉల్లు ఆకాశం ఏకం చేస్తుంటే ఈ దేవుని అడిగాను. నన్ను నోరు ముయ్యమంది, నేను నోరు ముయ్యలేదని నన్ను గదిలో నెట్టి తలుపులు మూసేసింది. ఇంత జరిగినా నీ తమ్ముడు ఎదురుగా ఉండి ఈ దేవుని ఒక్క మాట అడగలేదురా. ఆవిడ అందిస్తుంటే గ్లాసులకు గ్లాసుల మందు తాగుతూ ఆవిడ పొంగులో తలలాడుతున్నాడు. ఇంతకంటే ఘోరం ఇంకేం జరగాలిరా. మందు మందు అని మాటి మాటికి ఎగతాళి చేయవలసిన పని లేదు. ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ ఇంటి కంటే గొప్పిల్లు ఉన్నవాళ్ళు, మనకంటే గొప్ప పరువు ఉన్నవాళ్ళు. అన్నదానాలు పంక్తి భోజనాలు చేయడానికి వాళ్ళేం బిచ్చగాళ్ళు కారు, కోటీశ్వరులు. వాళ్ళింటికి మనం వెళ్తే ఎలాంటి మర్యాదలు చేస్తారో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అలాంటి మర్యాదలు చేయాలి. అలాంటి అడ్డమైన వాళ్ళకు మనం ఫోన్ అవసరం లేదు. వాళ్ళు వచ్చారని పొంగిపోయి ఒళ్ళోపై తెలియకుండా అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అడ్డదిడ్డంగా మాట్లాడుకు. మంచి చెడు నీ దగ్గర చెప్పించుకోవాల్సిన గతి నాకేం పట్టలేదు. ఫారెన్ కి వెళ్లి చదువుకొచ్చిన దాన్ని నేను. ఒక మూలన పడుండాల్సిన ముసలి ఉండవు నువ్వు. నేనేం చేయాలో శాసించే అధికారం ఉంటే నా మొగుడుకుంటుందేమో. నీలాంటి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నోరు మూసుకుని పో లోపలికి. దుర్గా, ఏమన్నావు? ఈ ఇంటి దేవతను ఏమన్నావు? ముసలి ఉండా అన్నాను. ఏం తప్ప? నోరు మూసుకొని పో లోపలికి అన్నాను. నీ భార్య నీ కన్న తల్లిని ఏమన్నతో విన్నావా? విన్నాను. శరత్, దుర్గా అమ్మను అవమానించిందిరా? నిజమే అన్నయ్యా, ఇప్పుడు అవమానించింది. అదే అమ్మ అనారోగ్యంతో ఉంటే నీకన్నా నాకన్నా ఎక్కువ అక్కర చూపించింది. దుర్గే రాత్రి పగలు అమ్మను కనిపెట్టుకుని సేవలు చేసింది. తనే మన ఇంట్లో ఒక్కొక్కరి అవసరాలు తెలుసుకుని అందరి పట్ల ఆప్యాయత పెంచుకుంది. ప్రేమ ఉన్న చోట చనువు ఉంటుంది. చనువుతో ఒక మాట అని ఉంటుంది. ఒక పక్క తన స్నేహితులకు అవమానం జరిగిందని దుర్గం ఒత్తుకుంటుంటే దానికి జవాబు చెప్పకుండా అమ్మకేదో అవమానం జరిగిపోయిన వాపోవడం ఏమీ బాగాలేదు. దుర్గా, ఇంట్లో చిన్నవాడు పెద్దవాళ్ళను గౌరవించాలి, పది మందిలోనూ తల ఉంచుకునే పనులు ఎవరూ చేయకూడదు. అందుకు భిన్నంగా జరిగితే నేను సహించను. దుర్గా,
ఆనాడు సత్యం నీ మనసు నొప్పించాడని వాడి చేత నీకు క్షమాపణ చెప్పించాను. ఈనాడు నువ్వు ఎవరిని బాధపెట్టినా చిన్నతనమని సరిపెట్టుకునేవాడి. కానీ ఇంటి దేవతనే తోలినాడా, అందుకు అమ్మకు క్షమాపణ చెప్పు. దుర్గ ఏ తప్పు చేయలేదని నేను అంటున్నాను. తను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. శరత్, ఈ కుటుంబ గౌరవానికి ఈ వంశ మర్యాదకు మచ్చలు కలిగించదలుచుకున్నావా? అదే నేను అడుగుతున్నాను. దుర్గ ఆత్మగౌరవాన్ని మీరు ఎందుకు కించపరుస్తున్నారు? ఈ ఇంట్లో ఆత్మలు వేరు, గౌరవాలు వేరు. ఈ కాలపు గౌరవాలు మర్యాదలు మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా నీ భార్య తప్పు చేసింది. అమ్మకు క్షమాపణ చెప్పేటి రా. చెప్పకపోతే ఆ ఇంట్లోకి వెళ్లే అదృష్టాన్ని మీరు కోల్పోతారు. ఆల్ రైట్, నా భార్య గౌరవం లేని చోట నేను ఉండను. ఇది ఇలాగే జరుగుతుందని మా అమ్మాయి ముందుగానే ఇది చేసిందయ్యా. అందుకే ఇది తీసుకొచ్చాను. నాతో వస్తానంటావా? తీసుకువెళ్తాను సుఖ సంతోషాల్లోకి, భాగ భాగ్యాల్లోకి. లేదంటావా ఇక్కడే ఉండిపో దరిద్రంలో, దౌర్భాగ్యంలో. నువ్వేం చేస్తానంటే అది అది నీ ఇది కర్మ. వల్లభయ్య అనే కుటుంబరావు గారి కుమారుడు రామారావు యార్లగడ్డ సుబ్బారాయుడు గారి దగ్గర తీసుకున్న బాకీ అసలు ఫాయిదాలతో 175,000 రూపాయలు. అనుకున్న వ్యవధిలో బాకీ తీర్చలేకపోయినందున రామారావు గారికి సంబంధించిన ఈ ఇంటిని వేలం వేయించుటకు సుబ్బారాయుడు గారు కోర్టు ద్వారా డిగ్రీ పొంది ఉన్నారు. ఇదిగోనండి వేలం నోటీసు. అవకాశం ఇచ్చినతో మీరు ఇంటిలోంచి చరాస్తులను కదిలించుటకు ప్రయత్నిస్తారన్న అనుమానం మీద వెంటనే మిమ్మల్ని ఇంటి నుండి బయటికి పంపివేసి ఇంటికి సీల్ వేయించవలసిందిగా కోర్టు వారి ఉత్తర్వు. బాబు రాము, ఏమిట్రా ఇదంతా? ఎవర్రా వీళ్ళంతా? అసలు ఏమైందిరా? ఆయన కట్టించి ఇచ్చిన ఈ దేవాలయం నుంచి నన్ను దూరంగా నెట్టేయడానికి వీళ్ళెవర్రా? అసలు వీళ్ళకే హక్కుందిరా? ఆయన ఇంట్లోనే ప్రశాంతంగా ప్రాణం వదిలారు. నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఇక్కడి నుంచి కదలను. చనిపోయిన నా దేవుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు. బలవంతంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నించారా? నేను ఇక్కడ అమ్మా, ఇది నీ ఇల్లేనమ్మా, ఎప్పటికీ నీ ఇల్లే. ఈ ఇంటి నుంచి నిన్ను శాశ్వతంగా తీసుకువెళ్లే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదమ్మా. లేము అమ్మా, పరిస్థితులు మన పరీక్షిస్తున్నాయమ్మా. కొంతకాలం పాటు మన ఇంటికి మనం దూరంగా ఉండక తప్పదు. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాననుకోమ్మా, ఒక 6 నెలలు, ఈ 6 నెలల్లో మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన నీ కొడుకు మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మన ఇల్లు మందవుతుంది. నా మాట నమ్మమ్మా. అమ్మా, ఉండి చిక్కబట్టుకొని బయలుదేరమ్మా. అమ్మా, విక్రమరావు బలవంతంగా నా చేతి ఘోరం చేయించాడు. అర్థం చేసుకున్నాను మామయ్య. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు నిప్పులంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. చిన్నవాడివైనా నిన్ను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తాం? నన్ను మన్నించి నా ఇంటికి రా. కాదనుకోండి. సీతాని నీ ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకున్నావే, ఏమైనా నీకు నీవే సాటి. విక్రమరావు గారి డాక్టర్ అంటే గ్రేట్, యు ఆర్ గ్రేట్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. జాక్పాట్ కొట్టావు, నాకు 3,000. మా కొడుకు 3,000. ఇదేనా రావడం? అవును డాడీ. హలో, హలో శాంతి, టెక్నిక్ అంతా బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే, మై సిస్టర్. హలో, హౌ ఆర్ యు? ఫైన్.
నాకు ఓకే అమ్మా ఏంట హడావుడి నీ అక్క బావగారు నిల్లరకం తీసుకొచ్చిందమ్మా ఆ ఆనందంతో మీ నాన్నగారు పార్టీ ఇస్తున్నారు జెంట్స్ అండ్ లేడీస్ మీ అందరికి నా ఇది స్వాగతం ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మన ముందున్న నూతన ప్రేమికులు జంట దుర్గారావు ఛాయాదేవులను మామయ్య దుర్గా శరత్తులు ఆ వాళ్ళని చూస్తుంటే నా మనసు ఆనందంతో ఇదైపోతుంది పగిలిపోతుంది ఆ చీచీ పొంగిపోతుంది ఆ ప్రేమ వివాహాలకు నేను వ్యతిరేకనని ఆ మధ్య ఏదో పత్రికలో ఎవడో రాశాడు కానీ అది తప్పు ప్రేమ అంటే నాకు చాలా ఇది ఇష్టం వివాహాలంటే నాకు ఇంకా ఇంకా ఇది అందుకే నేను నా భార్య ప్రేమించే ఇది చేసుకున్నా పెళ్లి ఏ విధంగా నా పెద్ద ఇది కూడా తనకు నచ్చిన ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నాకు చాలా చాలా ఇదిగా ఉంది ఇదే విధంగా ప్రతి గొప్పింటి ఆడపిల్ల ఒక పేదింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో తప్పనిసరిగా ఆ ఇజం అదేంటరా జర్నలిజం అది కాదురా సోషలిజం సోషలిజం వస్తుంది ఈ దేశంలో సమానత్వం వస్తుంది పేద గొప్ప ఒకటైపోతారు आये प्रेम को बद्ध व्यतिरेक पौरपा पड़ ना कुमें इप्ड नाको धैर्य पेदंट कुराकोनी अक् सामनत्व साधे ने पेदंट कुरा प्रेम అందరికీ నాకు చాలా దగ్గరవాడే మా బావ కంటే ఏ విషయంలోనూ తక్కనివాడే మా బావ మా అక్కని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమించగలవాడే పైగా ఇంకో విషయం మా అక్క కంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివాను మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామన్న ధైర్యంతో ఆయన నేను కలిసి ఆ తప్పుడడుగు కూడా వేసేసాం ఇప్పుడు నాకు మూడో నెల వెరీ గుడ్ శాంతి బుర్గకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నావు ఇంతకీ అదృష్టవంతుడి పేరేంటి నాకు భయం వస్తుంది మా నాన్న నా వైపు కోపంగా చూస్తున్నారు మామయ్య కోపంగా చూడకు ఏమ్మా పర్వాలేదు మీ నాన్నగా నొప్పించే పుచ్చి మాది ధైర్యంగా చెప్పు అవును తండ్రి మా తమ్ముడి పేరు ఏంటి చెప్పు ఇప్పుడు మా తమ్ముడి పేరు ఏంటి నిజంగా మీ తమ్ముడే బావా సత్యమా ఆయనే నా కాబోయే భర్త నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఏంటంటే ప్రాణం తీస్తాను చేసిన రూపం చేసి అంత మందిలో మైక్ ముందు ఈవెంట్ చేస్తావా అనౌన్స్మెంట్ నన్ను వీడికిని చంపకట్టి నాటకం ఆడతావా పైగా ఎవడతావు ఆ సత్యం అంటే నాకు ఈ కాలం అంటే దీనికి ఎక్కిపోతుంది నెత్తికి ఎక్కిపోతుంది వాడితో కాల్ దారని అంత ధీమాగా చెప్తావే కళ్ళు వాళ్తాయి ఏం చేయను ప్రేమ పెళ్ళిళ్ళు అంటే మీకు ఇష్టమని స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ సమయంలో మా విషయం కూడా చెప్పేస్తే మా పెళ్లి కూడా జరిపిస్తారేమో అని అలా చెప్పాను తప్ప తప్పున్నారా ఆ సత్యం పేరెత్తే ఇది వచ్చి కొడతాను చెప్పు వాడిని నేను పెళ్ళిదాన్ని నీకు ఇది లేకపోవచ్చు కానీ నాకు ఇది ఉందే వాడి చుట్టుపక్కల కనిపించాడంటే ఇది ఉచ్చు కలుస్తాను ఇంకేం లాభం లేదు మీరు ఇవన్నీ చేసేయాలి కడుపుతో ఉన్న అమ్మాయికి ఇదేమిటండి అవసరమైతే తీసి పారించేస్తాను అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్కి అలాగే డాడీ అలా చేసి నన్ను మీరు ఎవరికిచ్చి పెళ్లి చేసినా నేను ఆనందంగా చేసుకుంటాను మీ ఇష్టమే నా ఇష్టం అది అలా ఇచ్చేసుకో బుద్ధి వెంటనే దీనికి ఇచ్చేసేయాలి వీడు పిలిపించు రోహితుని వెంటనే పెళ్ళండి ఇప్పుడు పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడండి అదిగో ఇదిలోనే వచ్చాడు గాంధారి మర్చిపో శాంతి నువ్వు ఇచ్చేసుకోరా అలాగే మామయ్య ఆదర్శ ప్రేమ దంపతులు విక్రమరావు గారి సక్రమ శిక్షణ మామయ్య ఈరోజు ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజీలో బోర్డు కట్టి మరీ రాశారు ఫోటోలతో సహా వేశారు
పార్టీకి ఆంధ్రదేశంలోని ప్రజలంతా కాఫీతో పాటు వార్తలు కూడా సేవించే ఉంటారు. గ్రేట్ క్యాపిటలిస్ట్ సుక్రమరావు గారి రెండో కుమార్తె ప్రేమ వివాహం ఎప్పుడు అంటూ ఫ్రెండ్స్ బంధువులు టెలిగ్రామ్ కూడా పంపించారు. ఇది ఒక నేను ఇప్పుడు శాంతిని ఇది చేసుకున్నాను అనుకో, నన్ను జనం అది అంటారు. నువ్వు గట్టిగా ఇదే చేసుకోవాలి అన్నావు అనుకో, నేను నిజంగానే అది చేసుకుంటాను. ఆత్మహత్య? అవును. నేనేం చేయాలరా? ఇంకా చేసేది ఉందండి. పరువు కాస్త బజార్కి ఎక్కిన తర్వాత ఇంకా చేయగలిగేది ఒకటే, ఆ సత్యానికి ఇచ్చి ముడేసేయండి. అప్పుడు వాడిని అల్లుడిగా వచ్చి నా కొంపకి ఇది పెడతాడు. నిప్పు వాడికి నేను ఇంత చేశాను కనుక కావాలి. నా కూతుర్ని బుట్టలో వేసుకుని దానికి ఈ ఇది చేసి పంపించాడు. కడుపు వాడి ఇంటికి వచ్చాడంటే నా పక్కలో ఇదే బల్లెం. కల్పించుకుంటున్నది క్షమించండి, ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కన్నా గత్యంతరం లేదు. అది సరేనయ్యా, కానీ వాడు నాకు తెలుసు మావయ్య, ఇది శాంతి చేజేతులా చేసుకుంది కాబట్టి తనే అనుభవిస్తుంది. ఇద్దరికి పెళ్లి చేసేయండి, ఏదో కొంత డబ్బిచ్చి పంపించేసి ఎక్కడో బ్రతకమనండి. అంతే, అంతకన్నా మరో ఇది లేదు. శాంతి, నువ్వు నా ఇదిలో పుట్టావు కానీ నీ అక్కకున్న ఏది నీకు లేదే. బుద్ధి జ్ఞానం లజ్జ సిగ్గు అంతే, నీ బతుకింతే చావు. సత్యం, నువ్వింత పని చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంత పని అని నొక్కి చెప్పక్కర్లేదు, నా దృష్టిలో ఇది చాలా చిన్న పని. నేనేం అనాలోచితంగా ఈ తప్పు చేయలేదు. శరతన్న ఇలాగే నేను ప్రేమించాను, వరుసగా మరవలే కదా అని కాస్త చనువుగా తిరిగాను. జరగకూడదే జరిగిపోయింది. అయినా మన కుటుంబంలో ఇలాంటి కల్పరసాన్ని నేనేం కలగన్నానా? ఇద్దరికిద్దరు నా కడుపున చెడుపుచ్చారు కదరా, ఇంత చదువు చదివి ఒక ఆడపిల్ల గొంతుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? గొంతుకోయటం ఏమిటమ్మా? అమ్మాయికి నేను అన్యాయం చేస్తాను అనుకుంటున్నావా? అంటే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? తప్పకుండా చేసుకుంటాను. విక్రమారావు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే మరీ మంచిది. కడుపుతా ఉన్న కూతురు నేను నెత్తి నేసుకుని ఊరేగిపోయి నాకే, నేను మగ మహారాజుని. మావయ్యా, ఈ వాచి తాకట్టు పెట్టుకుని ఎంత ఇస్తావు? అబ్బాయి, ఆ వాచి మీ అన్నయ్య ఇచ్చింది. సర్లే, ఇచ్చిన మనిషి పత్తాలేడు, ఈ వాచి ఉండి ఉద్ధరిస్తుందా? ఎంత ఇస్తాం మావయ్యా? ఎంత కావాలి? దీని ఖరీదు 1000 రూపాయలు ఉంటుంది. ఓ 500. డబ్బుతో ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చింది అబ్బాయి? నీకు అవసరం లేకపోవచ్చు, నాకు అవసరం ఉంది. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు, చిక్కుడుకాయలు, మిరపకాయలు, కాకరకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు. రండి బాబు రండి, సరసమైన ధరలు, నాణ్యమైన సరుకు. రండి రండి. అడుగుని చిన్నలుడు. చిన్నలుడు ఏమిటయ్యా మీ ఇదిగాడు అవతారం? ఈ కాయలు అమ్ముకునేవాడిని నేను ఎలా ఈయన చేసుకున్నాయా? ఇది ఇంకా నయం మామయ్య, వాడు అప్పుడప్పుడు బూట్ పాలిష్ కూడా చేస్తుంటాడు. అదేమిటంటే స్వయం ఉపాధి కల్పన పథకాలు అంటాడు. ఏం చేస్తాం, తప్పదు పదండి. వెళ్ళి పిలవరా. ఇదిగో బాబు డబ్బులు. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, క్యారెట్ బాబు, లేపకాయలు. వస్తున్నారు బాబు, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఓహో, గద్దింటి బాబులకి నా బండిలో కూరలు కావాల్సి వచ్చినాయా? ఏం కావాలి బాబు? దొందులూరు వంకాయ ఉంది, లేత బీరకాయ ఉంది, ప్రశస్తమైన బంగాళదుంప ఉంది, మంచి క్యారెట్ కూడా ఉంది బాబు. మా అమ్మాయిని ఇచ్చేసుకోవడానికి ఈ కొడుకు కావాలి. పెళ్లి కొడుకు? ఓహో, అమ్మాయిని ఇది చేయటం నాకు అలవాట్లేదండి. ఆ వంకాయలు, బీరకాయలు. నీకు ఏది అలవాట్లేకనా? మా అమ్మాయికి ఇచ్చేసావు, నిన్ను నమ్మి అది ఇదైపోయింది మోసం. దాన్ని నువ్వు ఇప్పుడు ఇచ్చేసుకోకపోతే నిన్ను నేను ఏదైనా చేస్తాను. మామయ్య తొందరపడకండి. సత్యం, శాంతికి నీకు ఉన్న సంబంధం పేపర్లో పడింది. ఇప్పుడు కనుక నువ్వు శాంతిని పెళ్లి చేసుకోకపోతే మామయ్య ఇప్పుడు బజారు పడుతుంది. అది మాట్లాడడానికి వచ్చాం. అమ్మో, ఆ రౌడీ పిల్లల్ని నేను పెళ్లి చేసుకోవటమా? నా వల్ల కాదు. ఆ అమ్మాయి అంటే నాకు సత్యంత భయం. ఆ అమ్మాయికి అన్ని వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. అంత భయపడేవాడి దాంతో ఎలా కలిసి తిరిగావు? నేను ఎక్కడ తిరిగాను? ఆడుకుని ఎవరూ లేకుండా చూసి నన్ను బలవంతంగా పట్టుకుని అమ్మాయి ఇది చేసింది. రేపు ఈ మాటలు ఎందుకురా? అసలు ఇదికి రండి, ఇతను ఇచ్చేసుకుంటాడు లేదో అడుగు. అమ్మాయి నన్ను అది చేసిన తర్వాత నేను ఎందుకు ఇది చేయాలి? అంటే ఇది కాదు బాబు, అది పెళ్లి చేసుకోమంటున్నాడు. మీ అమ్మాయిని చేసుకోవటం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి? మీ అన్నయ్యలాగా నువ్వు కూడా హాయిగా చెప్పి. ఆ కబుర్లన్నీ మన దగ్గర చెప్పకండి. ఏడు సుఖం, కనీసం సూట్ అయినా వేసుకోలేదు. ఇంటి దగ్గర వదిలేశాడు. ఇవన్నీ మన దగ్గర కుదరవు, నాకు 10 లక్షల క్యాష్ కావాలి. ఈ కాయలు అమ్ముకునే వాడికి 100 లక్షల. ఇన్ని వేలు ఇస్తాను. 50,000. 5,000. వంకాయలు, దోసకాయలు, బీరకాయలు 10 లక్షలు. అదా ఇదా చెక్కు క్యాషా? నేను చెక్కులు నమ్మను, క్యాషే. కరమ్స్ క్యాష్. అలాగే నాకు ఈ కారు కూడా కావాలి. అలాగే ఇంతటి తప్పలేదు, నాకు పెద్ద బంగ్లా కూడా కావాలి. అలాగే ఈ ఊళ్ళో మామగారి బంగ్లా చాలా బాగుంటుంది కదండి, నాకు ఆ బంగ్లాయే కావాలి. పెద్దలుడు, నేను ముందే చెప్పాను కదయ్యా, వీడు నా కొంపకి ఇది పెడుతున్నాడు. విప్పు. ఆ బంగ్లా ఎలా ఇస్తారా? అందులో మామయ్య గారు ఉన్నారు. మరి నీకు ఎలాంటి బంగ్లా ఇచ్చారు? నాకు వేరే బంగ్లా ఎందుకు? నేను మామయ్య గారితో ఉన్నాను. అంటే ఇల్లరికమా? అదే అనుకో. సరే అయితే
నేను కూడా ఇల్లరికి వచ్చేస్తాను, నన్ను కూడా అక్కడికే తీసుకోండి. ఇల్లరికమా అల్లుడు? నేను ముందే చెప్పానుగా వీడు నా దీనిలో ఇదయ్యా. పక్కలో బల్లె. నేను బల్లెని కాదు గుండు సూదిరే కాదు. ఇష్టం అయితే అలా తీసుకెళ్ళండి, లేకపోతే వంకాయ మావగారు ఇలాగండి రండి. పేదరికే వాడిని స్థితికి తీసుకొచ్చింది, అనుమానించాల్సిన అవసరం లేదు. వాడు పక్కన బలం కాదు చెప్పుకుని తేలనుకోండి, నా మాట నమ్మండి. అబ్బా నమ్మాల్సిన అవసరం లేదండి, వాడు తోక జాడిస్తే నేను ఉన్నాను చూసుకోవడానికి. వెళ్ళి ఒప్పుకోండి. అబ్బా ఒప్పుకోండి రండి. నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మాంగారు, తొందరగా మా పెళ్లి జరిపించండి. అన్నయ్య వాళ్ళకి చెప్పవా? సర్లే వాళ్ళతో చెప్తా అయినట్టే. మాంగారు ఏదో గుళ్ళు ముడు ముళ్ళు వేయించండి. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రుగ. ఏమిటి సంతోషమా? ఈ భాష పరా సిగ్గు లేదు. అది కాదండి. మాట్లాడుకు. ఇది మీ ఏమి నాన్న తోటు మంత్రం చేసి మా పెళ్లి గుళ్ళో జరిపిస్తావా? ఎంతైనా నీకు అక్కయ్య మీదే ప్రేమలే. ఏడ్చావులే, మనం చేసిన పనికి ఈ మాత్రమైన చేశారు. మామయ్య గారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద దండలు కట్టించారు. మామయ్య గారు మన ఇంటికి వెళదామా? నన్ను కదరా, నా ఇల్లు కదా. మాకు తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వమని మాకు తెలియకుండా ఇలా దొంగతనంగా చేసుకుంటావు. మేము మీ ఆనందానికి ఎప్పుడు అడ్డురామురా. మీరు సంతోషంగా జీవిస్తుంటే దూరం నుంచే చూసి ఆనందిస్తావురా. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటావురా. అంతేరా, నువ్వు మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయిన మనసు చంపుకోలేక నిన్ను నీ భార్యను ఒక్కసారి కళ్ళారా చూసిపోరావని వచ్చావురా. అంటారా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. పదండి. ఏమిటి అందరూ అలా అయిపోయారు? వాళ్ళు ఎప్పుడు అంటే రండి, వెళ్దాం రండి. ఏమండి ఆ శుభకార్యం కాస్త ఈవేళ జరిపించేద్దాం. ఈ రోజు ముహూర్తం చాలా బాగుందట. ఏ శుభకార్యం అత్తగారు? నీకు వచ్చినట్టు వచ్చాయి ఏళ్ళు గాడిదకి. ఎవరికి? నీకే. సిగ్గు నాకు ఏ శుభకార్యం అని అడుగుతున్నాడు. ఓహో ఆ శుభకార్యమా? అదే అత్తగారు, మాకవన్నీ ఎప్పుడో అయిపోయాయి. అనవసర ఏర్పాట్లు ఏమి అక్కర్లేదు, కానీ మా గది ఎక్కడ చెప్పండి, పోయి పడుకుంటాం. అవునే, ఈ మొహానికి ఆ ప్రయత్నాలు ఆర్భాటాలు చాలా అనవసరం. అరే సత్యం, ఆ పక్కన చిన్న గది ఉంది కానీ అదే శాంతి గది, పోయి ఇక్కడ పడుండు. చూస్తాను పోరా. మావు గారు పొత్తిగా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఒరే గిరే పోరా గీరా అంటున్నారు. నేను ఎంతైనా మీ చిన్నాళ్ళుండి. నీకు అది ఇవ్వడం చాలా ఇది పడుతుంది కానీ సన్యాసి అంటే కూరగాయల సన్యాసి. ఓహో మావగారు వాళ్ళ జోకులు ఇస్తారే జోకులు. గుడ్ నైట్ మావగారు, గుడ్ నైట్ అన్నగారు. సంతోషం. గుళ్ళు చెడుగుళ్ళు ఆడాలి రేపు మాపు, నువ్వనేనా నువ్వనేనా అంటూ సందిట్లో. నీ ఒళ్ళకొస్తా నిన్నే ఓడిస్తా, వేసుకుందాం అందమైన పంద్యాలెన్నో. కౌగిళ్ళు చెడుగుళ్ళు ఆడాలి రేపు మాపు, నువ్వనేనా నువ్వనేనా అంటూ సందిట్లో. నీ ఒళ్ళకొస్తా నిన్నే ఓడిస్తా, వేసుకుందాం అందమైన పంద్యాలెన్నో.
నొత్తుకుంటున్నా ఆమె తదనము ఆ మత్తులో ఉన్న గమ్మత్తు తనము నీ ముద్దులో ఉన్న నా మూల ధనము కన్ను కొట్టకు చేయి పట్టకు కొంగు పట్టకు కొల్ల కొట్టకు మల్లె జున్ను మా పట్ల మళ్ళీ మళ్ళీ తినిపించు సిగ్గు తల్లి చీకట్లో వెళ్ళి రావే అనిపించు కౌగిళ్ళు చెడుగుళ్ళు ఆడాలి రేపు మాపు నువ్వు అనేనా నువ్వు అనేనా అంటూ సంధిక్లో నీ ఒళ్ళకొస్తా నిన్నే ఓడిస్తా వేసుకుందాం అందమైన పంద్యాలెన్నో నవ్వులే గవ్వలాడకు వాళ్ళు చూపులా వంతె వేయకు పట్ట మంచము పుట్టి ముంచకు పట్టు చీరకు పరువు తీయకు ఓని పట్టి గుప్పితో వయ్యారాలే ఓడించు ఓని కొట్టి ముద్దుతో సంసారాలే చేయించు కౌగిళ్ళు చెడుగుళ్ళు ఆడాలి రేపు మాపు నువ్వు అనేనా నువ్వు అనేనా అంటూ సందిట్లో నీ ఒళ్ళకొస్తా నిన్నే ఓడిస్తా వేసుకుందాం అందమైన పంద్యాలెన్నో యువరాజా గారు తెల్లవారింది మీరు లేవచ్చు నమ్మంటుంటే అబ్బా ఇప్పుడే కదా పడుకుంది కాసేపు పడుకుని లేవండి అబ్బా కాసేపు పడుకుని భ్రాంతి నా పేరు భ్రాంతి కాదు శాంతి వచ్చిన పని మర్చిపోయి సృష్టిగా తిని మత్తుగా నిద్రపోదాం అనుకుంటారా లేవండి మా నాన్నగారికి బెడ్ కాఫీ ఇచ్చే టైం ఇది తీసుకురండ్రా గుడ్ మార్నింగ్ మామగారు కాఫీ తీసుకోండి మామగారు ఇదేమిట్రా ఇది నువ్వు తీసుకొచ్చావు ఆడేడి రామయ్య నెల రోజులు సెలవు పెట్టి నిన్నే ఊరెళ్ళాడు పాపం అత్తగారికి నడువు నొప్పి మేడమెట్టకి పైకి రాలేదు ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు అందుకని నేనే స్వయంగా కాఫీ చేసి తీసుకొచ్చాను ఆగండి 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 మావగారు బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టాను పేస్ట్ బ్రష్ అన్ని అక్కడే ఉన్నాయి తీసుకుంటావు స్నానం చేసుకుంటాను మావగారు మావయ్య ఏమిట్రా మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొస్తున్నారు ఆయన బ్రతుకున్న రోజుల్లో ప్రతిరోజు చెప్పులు నేనే తొడిగేవాడిని ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఒరే సత్యం చెప్పులు పట్టుకున్నారా అని కేకేసేవాడు నేను గబగబా చెప్పులు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మీద కూర్చొని ఆయన కాళ్ళకి చెప్పులు నేనే తొడిగేవాడిని ఇప్పుడు ఆయన లేరు నేను ఆ తండ్రి లేని కొడుకు మీరు ఆ కొడుకు లేని తండ్రి మిమ్మల్ని చూసుకుంటే నాకు జాలేస్తుంది కోట్లు సంపాదించారా ఇంత పెద్ద ఇంట్లో మిమ్మల్ని గమనించుకునే దిక్కే లేరు మావయ్య మీరు నాకు వరవిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను నాకు అన్ని పనులు తెలుసు మావగారు కాఫీ కలపడం దగ్గర నుంచి కారు డ్రైవింగ్ దాకా బ్రహ్మాండంగా చేయగలను క్యూన్ లాగా గది బయట కూర్చొని వచ్చే పోయే వాళ్ళని గమనించనగలను అవసరమైతే నలుగురిని కలిసి తన్నగలను మీ బాడీ గార్డ్ లాగా కూడా పనికొస్తాను అందాక ఎందుకు మీకు కాలువ చెయ్యి నేనే అనుకోండి ఆ చేతికి రౌతులు మారేసి నా భుజం మీద చెయ్యేసి మీరు ధైర్యంగా నడవచ్చు మీ కాలు వెంట నన్ను కుక్క పిల్లా తిప్పుకోండి మావగారు విన్నావుటే శాంతి నీ ముద్దులో వీడు మొగుడు నన్ను కాకపడడానికి ఎంత దిగజారిపోయాడో
పొద్దుటే నాకు ఇది ఇచ్చాడు కాఫీ కోడ తొడిగాడు నా కాళ్ళు పట్టుకుని ఇవి తొడిగాడు బూట్లు ఇప్పుడు వరాలు అడుగుతున్నాడు మై డియర్ వీడు సత్యం ఐ యామ్ నాట్ ఇది ఫూలు వీడి ముందు ఈ గంతులు పెట్టకం హనుమంతుడి ముందు కుప్పి గంతులు నీ అసలు రూపం నాకు బాగా తెలుసు నా కూతురు స్నేహితులు ఇంటికి వస్తే జుట్టుకొస్తానంటావా పార్టీ చేసుకుంటూ ఉంటే అది ఇది చేస్తావా ఇప్పుడు నాకు ఇది చేస్తావా నేను ఇది నమ్మాలా సత్యం నువ్వు పడ్డ శ్రమ అంతా వృధాయిపోయిందనుకుంటాను మామయ్య నువ్వు తవ్విన కూతురు పడకుండా తప్పించుకున్నాడు గోతులు తువ్వి అలవాటు మా ఇంట వంట లేదు మిస్టర్ హరిశ్చంద్రుడు మామయ్య మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మా అన్నయ్య పెళ్లి విషయంలో మీరు దుర్గోదిన కలిసి ఆడిన నాటకం నాకు అంతా తెలుసు శాంతి నాతో అంతా చెప్పింది శాంతి అవును నాన్న ఆయనకంతా తెలుసు ఆరు నెలల్లోగా మా అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చేస్తానని దుర్గోదిన ప్రతిజ్ఞ చేసింది కానీ మా అన్నయ్యకి అమ్మన్న పెద్దన్నయ్య అన్న ప్రాణం వాళ్ళని వదిలిపెట్టి ఇంటికి రావడానికి ఆయన ససేవరావు ఒప్పుకోడు నేనే గనక ఇంట్లో లేకపోతే ఆయన్ని కదిర్చి తీసుకురావడం ఈ ఇంట్లో ఎవరి వల్ల అయి ఉండేది కాదు దుర్గోదిన చేసిన ప్రతి ప్రయత్నానికి పక్క నుండి నేను చేయాల్సిన సహాయం చేస్తూనే వచ్చాను ఇంట్లో జరిగిన ప్రతి చిన్న తగాదాన్ని పెంచి పెద్ద చేశాను ఉన్నదానికి లేని దానికి దుర్గోదిన మీద కేకలు వేశాను అన్నయ్య మనసు విరిగిపోయేలా చేశాను దాంతో మా అందరి మీద విసిగెత్తిపోయి దుర్గోదిన తీసుకుని ఇంటికి వచ్చేశాడు వదిన గుండె మీద చెయ్యేసుకొని చెప్పు ఈ రోజున ఇంట్లో మీ ఇద్దరు సుఖంగా ఉన్నారంటే దానికి కారణం నేనే కదూ ఇప్పుడు కూడా మనం ఆడిన నాటకం అన్నయ్యకి తెలిస్తే నీ లెంపల బగలు కొట్టి మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్లిపోతాడు అది కూడా నిజమే కదూ అవునా ఓకే ఓకే మిస్టర్ వీడు సొంత అన్నయ్యనే అచ్చేశాం మోసం మీ వాళ్ళందరినీ ఇచ్చేశాం ద్రోహం ఎందుకు ఎందుకు ఇదంతా నా మీద అభిమానంతో చేశానని నువ్వు చెప్పినా నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను నిజం చెప్పు సత్యం ఇదంతా ఎందుకు చేశావు దీనివల్ల నీకు ఏమిటా ఇది లాభం దానికి సమాధానం నేను చెప్తాను నాన్న ఆయన ఇదంతా చేసింది నా కోసమే నన్ను ప్రేమించారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఈ పెళ్లికి మీరు ఒప్పుకోరని ఆయనకు తెలుసు అందుకే అక్కకి సాయం చేస్తే బావ కూడా ఇంటికి వచ్చేస్తాడు తర్వాత తాను ఇల్లరికానికి రావచ్చు అది ఆయన స్వార్థం అవును మావయ్య శాంతి మీద ఉన్న ప్రేమతో కొంత నా పేదరికం మీద ఉన్న కోపంతో మరికొంత ఈ చిన్న నాటకవాడే మీ మీద ప్రేమతో మీకు సేవలు చేద్దాం అనుకున్నాను ఎల్లవేళ్ళ మీతో కలిసి ఉంటే మీ తెలివితేటల్లో కొన్నైనా నాకు అబ్బకపోతాయా ఏనాటికైనా నేను మీ అంతటివాడిని కాకపోతానా అనే ఆశ మీ అల్లుండి ఆ మాత్రం స్వార్థం ఉంటాలో తప్పు లేదనుకుంటారు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి బయటికి వెళ్ళిపోయి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాం నిన్ను తక్షణం అక్కడికి బదిలీ చేస్తున్నాను ఫ్యాక్టరీకి నిన్ను తక్షణం ఇక్కడ డ్రైవర్ గా అపాయింట్ చేస్తున్నాను పెద్దగారు బయటికి ఎస్ బాస్ నేను శరత్తును కాదు హరిశ్చంద్రుణ్ణి అయితే ఏమిటా నువ్వు నోరు మూసుకో శరత్తుని ఎస్టిమేట్ ఇస్తా మనం ప్రథమ ఒక బటన్ నొక్కుపోయి ఇంకో బటన్ నొక్కుతాడు దానికి నన్నే తిట్టడం మతి మరపు మూసవాడు గుడ్ మార్నింగ్ సార్ ఒరే సత్యం మామగారిని కాకాబట్టు నేను కాదన్నా కానీ మరీ దిగజారిపోయి ఆయన బూట్లు నాకాలని ప్రయత్నించుకో
చూసేవాడికి అసహ్యంగా ఉంటుంది. ఏం చేస్తాం సార్, బ్రతకడానికి ఒక్కో మనిషికి ఒక్కో మార్గం. ఆ ఫైల్స్ ఇవ్వండి. దయచేయండి రావయ్య. ఏలుడు రా. ఏం చేస్తున్నావు నా సిమెంట్ ఫ్యాక్టరీని? ముంచేస్తున్నావా తేల్చేస్తున్నావా? పొరపాటు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశానయ్యా. బస్తా గుడ్, బస్తాలకి బస్తాలు సిమెంట్ తయారవుతుంది, బస్తాకి రూపాయి లాభం రావటం లేదు. ఏం చేస్తాం మామయ్య, సిమెంట్ తయారు చేయడానికి కావాల్సిన బంకమన్న దగ్గర నుంచి సున్నపు రాయి దాకా అన్నింటి రేట్లు పెరిగిపోయాయి. ఇక మనం కూడా సిమెంట్ రేట్ పెంచక తప్పదు. ఇవ్వండి ఎస్టిమేట్స్. ఇంతవరకు మనం బస్తా ఒకటికి 71 రూపాయలు చొప్పున అమ్మాం. దానివల్ల ఒక్కో బస్తాకి 3 రూపాయలు 20 పైసలు నష్టం వచ్చింది. ఇప్పుడు బస్తా రేట్ 80 రూపాయలకు పెంచాం. దీంతో నష్టం పూడి లాభంలో పడతాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అల్లుడు చాలా సమర్థుడయ్యా. మామయ్య గారు, ఊరికే అప్పుడే సంతోషపడిపోకండి. రేట్లు పెంచడం మూలంగా మనకి లాభాలు వస్తాయో లేదో నేను చెప్పలేను, కానీ నెల తిరిగేటప్పటికి మన ఫ్యాక్టరీ మూతపట్ట మాత్రం ఖాయం. అదేమిటయ్యా ఈ అల్లుడు? అవునండి, మార్కెట్ లో 99 రకాల సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు వాళ్ళు మనకంటే తక్కువ రేటుకే సిమెంట్ బస్తాలు అమ్మేస్తున్నారు. వాళ్ళంతా కల్తీ చేస్తున్నారు, అందుకే తక్కువ రేటు కమ్మినా గిట్టుబాటు అవుతుంది. అందుకని మనం కూడా రేట్లు పెంచితే మన బస్తాలు ఎవడో కొండం. నెల తిరిగేటప్పటికి ఫ్యాక్టరీ మూతపడుతుంది, మామగారు నెత్తం చెంగుపడుతుంది. అవును పెద్దలుడు, రేటు పెంచితే సరుకు ఎవడు కొండం. అరే రేటు పెంచకపోయినా ఫ్యాక్టరీ మూతపడుతుందండి. మరి ఎలాగయ్యా, ముందది వెనక్కి దీని, ముందు నువ్వు వెనక్కి. ఈశ్వరుడు నువ్వు ఏదైనా మంచి ఐడియా చెప్పరా? బ్రహ్మాండమైన ఐడియా చెప్తా. ప్రతి బస్తాలో 5 కేజీలు సిమెంట్ తీసేసి దానికి బదులు ఎంత బండ పెడితే. ఇయ్యలుడు ఎలా ఉంది బండ ఐడియా? ఇది నిజంగా బండ ఐడియా. చివరికి జనం బండలోనే తీసుకొచ్చి మనకు గొరవ కట్టేస్తారు. ఏం వెదప ఐడియా చెప్పారండి అన్నగారు? పెద్దలుడు రేటు పెంచడానికి వీల్లేదు, మన ఫ్యాక్టరీకి నష్టం రావడానికి అంతకన్నా వీల్లేదు. ఏదైనా మంచి ఆలోచన చెప్పండి అయ్యా. మామగారు నేను ఒక మంచి ఐడియా చెప్తాను, నాకేమిస్తారు? ఎవరు మంచి ఆలోచన చెప్తారో వాళ్ళే ఈ ఫ్యాక్టరీకి ఈ మేనేజర్ అయ్యా. జనరల్ మేనేజర్? నువ్వే ఈ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్? నేను కాదన్న, మంచి ఆలోచన చెప్పు, జనరల్ మేనేజర్ గానే ఉండిపోతావు. నాకేమి తోచడం లేదు. నువ్వు చెప్పవయ్యా. మామయ్య గారు, మన సిమెంట్ బస్తా బరువు 50 కేజీలు కదా, సంచి కొంచెం దళసరిగా గుర్తించండి. సిమెంట్ తక్కువ వేసినా సంచి బరువు మూలంగా తూకం కరెక్ట్ గా సరిపోతుంది. రేట్లు పెంచకుండానే లాభాలు గడించు. అమ్మా సిమెంట్ బరువు తక్కువ, సంచి బరువు ఎక్కువ. అమ్మా చిన్నలుడు, ఈ క్షణం నుంచి నువ్వే నా దీనికి ఆ మేనేజర్వి. ఈ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ ఈయన కాదు. అంతేనయ్యా, ఈ రోజుల్లో ఇదుల్లో వాడితే లోకం మెదడు. నీకది లేదు, అతనికి అది ఉంది, కనుక అతనే జనరల్ మేనేజర్. బస్తాల సంగతి చూద్దాం. నువ్వు పదా నిమిషం ఇదిగోండి మీది కర్ర. గుడ్ బాయ్. ఇంత రాత్రి కదా ఇల్లంతా మాట మునిగిన తర్వాత రంభరా అలంకరించుకున్న దగ్గరికి వచ్చావు. ఏంటి పక్క, ఎందుకు ఏమిటి వచ్చావు? ఇద్దరు రావటం లేదు. ఎందుకు వస్తుంది? ఆ సత్యంగా నిన్ను నీ మేకపోతును ఒక ఆటాడించేస్తున్నాడు. నీకు నిద్రే కాదు, అన్నం కూడా సహించదు నాకు తెలుసు. ఆనందపడిపోక బావా, ఇవాళ మాతో ఆడుతున్నాడు, వాడిని అలాగే వదిలేస్తే రేపు నిన్ను ఒక ఆట ఆడిస్తాడు. నన్న నా జోలికి వస్తే కాళ్ళు చేతులు విరిగిపోతాయని ఆ సత్యగారి బాగా తెలుసు. అందుకే నా వైపు కన్నెత్తి కూడా చూడు. ఒకసారి చూశారనుకో కుక్కపిల్ల తోక ముడుచుకుని పారిపోతాడు. చిన్నలుడు నేను ఎప్పుడు ఈ ఇది ఫైల్స్ చూడలేదయ్యా, అంతగా అందరూ ఉంది. నిద్ర వస్తుంది కూడాను. అదేమిటండి ఈ అకౌంట్స్ అన్ని మీరు దగ్గర నుండి చూసుకోపోతే ఎలా? నువ్వున్నావుగా నువ్వు చూసుకో, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. చెప్తాడు నీతో మాట్లాడటాడు. అవునరా, ఏమిటి ఇంత ఇదప్పుడు? అసలు ఇదేమిటి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నాకు అర్జెంటు 40 వేలు కావాలి. అంతే కదా, తీసుకో. ఒక్క నిమిషం అమ్మాయి గారు, హరిశ్చంద్రుడు గారు అడిగింది ఎంత అనుకుంటున్నారు? 4 వేలు? 4 వేలు కాదు, 40 వేలు, 40,000. ఇదిగోండి శ్రీ హరిశ్చంద్రుడు గారు ఇన్ని సంవత్సరాలుగా వాడుకున్న మొత్తం 25,36,754.55 రూపాయలు. ఇవి కాకుండా ఇంకా 40 వేలు కావాలని అడుగుతున్నారు, ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. ఇవ్వను, సస్తా ఇవ్వను. హరిశ్చంద్రుడు ఇంతకాలం 8 లక్షలు ఇచ్చేసావా? నా చిన్నవాడు చెప్పడానికి తెలిసింది, నేను సస్తే చెల్లి కవ్వకూడా ఇవ్వను. ఈ సంవత్సరాలుగా నిన్ను నీ ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పొలై వాడి మాట నమ్మి నన్ను మారుస్తావా? దెబ్బతింటావు. హరిశ్చంద్రుడు గారు ఎదిరింపలనవసరం, మామయ్య గారు డబ్బు ఉందని చెప్పారు, ఇక మీరు వెళ్ళవచ్చు. చిన్నలుడు పద్దులు దాటి ముందుకు దూకుతున్నావు, కాళ్ళు విరుగుతాయి, జాగ్రత్త. మామయ్య రేపటి లోపల 40 వేలు అయిపోతే లేబర్ ఆఫీసర్ నేను ఆపలేను, తర్వాత నీస్తాం, వస్తాను. ఏం పెద్దయ్య? నమస్కారం బాబు గారు. నమస్తే. బాగున్నావా? బాగున్నాను బాబు. అన్నయ్య కాలం ఏమైందా? పర్వాలేదు. మీరిద్దరు అన్నయ్యని వదిలిపెట్టేసి రావటం నా మనసుకు చాలా కష్టంగా ఉంది బాబు. ఏం చేస్తాం, ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. సరే మీ యూనియన్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? మామయ్య గారు
పన్నెండు సంవత్సరాలుగా మన ఫ్యాక్టరీలో వర్కర్స్ బోనస్ ఇవ్వటం లేదట. రైకులవి లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? రైకుల పాడ అవన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. అందుకే వాడు లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ చేసింది. ఆహా, ఏమైనా మీ బుర్ర బుర్రేనండి. కేకలు కావు కేకలు, కార్మికుల నినాదాలు. కార్మికుల నినాదాలు? మన కార్మికులు ఎప్పుడు కేకలేరయ్యా? పక్క ఫ్యాక్టరీ కార్మికులు ఉంటారు. మావయ్యా డౌన్ డౌన్ అంటున్నారు. ఎవరో విక్రమరావు కదయ్యా. విక్రమరావు అంటే మీరే మావయ్యా? అవును నేనే. నేను ఎందుకు డౌన్ డౌన్? అదే కనుక్కుందాం పదండి. కనుక్కుందాం పద. ఎందుకు ఎందుకు విక్రమరావు డౌన్ డౌన్? మాకు బోనస్ ఇవ్వకుండా 12 సంవత్సరాలుగా మోసం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఫ్యాక్టరీకి లాభాలు వస్తున్నా నష్టాలు వస్తున్నా చెప్పి ద్రోహం చేస్తున్నాడు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నావు. ఈ రోజు నీ సమాధానం మాకు కావాలి. 12 సంవత్సరాల బోనస్ ఎప్పుడు ఇస్తారో తెలిసి ఇప్పుడే చెప్పాలి. లేదంటే వీటి పర్యవసానం భయంకరంగా ఉంటుంది. బోనస్ అనే వాటికి అర్థం కూడా తెలియకుండా కుక్క పిల్లలు పెంచినట్టుగా పెంచానయ్యా నా కార్మికుల్ని. వీళ్ళకి ఇన్నివే లవ్ చేయంటో ఈచంద్రుడు. ఆయా, 15 సంవత్సరాల బోనస్ చెల్లించకపోతే కార్మికులు సమ చేస్తారట. అతని బోనస్ సంగతి వాళ్ళకి ఎవరు చెప్పారో అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మావయ్యా? నేనే చెప్పాను రా. ఎంత పాడు పని చేశావు మావయ్యా. ఇది రాత్రి నువ్వు 40,000 అడిగితే ఇవ్వలేదని చెప్పి కార్మికులు నా మీద కుసుకొల్పుతావరా? ఈ మావయ్య, ఎవరు ఎవరిని ఎవరి మీద కుసుకొల్పుతారా బాగా తెలుసు. చూస్తా మరోసారి నువ్వు ఇది ముయ్. ఈ క్షణం నుంచి నీకు ఫ్యాక్టరీకి కార్మికులకి ఎటువంటి సంబంధం లేదు. ఓ బయటికి. ఇంటిరా చెప్తా. రే ఈచంద్రుడు, ఈచంద్రుడు రా. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తే ఏదో చేస్తున్నావు కదరా, వచ్చాను చేయరా. అక్క ఏమండి, వాడు నా తమ్ముళ్ళ సంగతి మర్చిపోయి మన ఫ్యాక్టరీ నుంచి బయటకు పోమంటారా? నీకు ఎంత కోపం వస్తే మాత్రం వాడు అంత తొలగించి చేసి మాట్లాడాలి. నేను సహించను. సూయా, నువ్వు ముందు ఇది ముయ్. ఇది ముయ్, ఫ్యాక్టరీ విషయాల్లో నీ అభివృద్ధి పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అసలు ఈ వ్యధం చేసింది ఎవరో తెలుసా? మాటి మాటికి వ్యధం అంటే ఊరుకోను. వ్యధమైన వ్యధానికి ఏమంటారా? ఈ వర్కర్స్ చేత ఇచ్చేయించాడు. వాళ్ళకి ఇప్పుడు నేను 95 లక్షలు ఇది కట్టాలి. ఎలా, ఆయన చెప్పినంత నిజేనా? అబద్ధాక. ఈ స్ట్రైక్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని సత్యంగాడు నా మీద కుట్ర పడుతున్నాడు. మావయ్య గారు చూసారా, మీరుండగానే అన్నయ్య గారు నన్ను వాడు వీడు అంటున్నారు. చెప్తాను. ఈచంద్రుడు హరిశ్చంద్రుడు. అదే, నీకు ముందు నా చిన్నల్లో ఒక మాట అన్నావంటే నీ ఇది వచ్చి అది గుర్తు చేసుకుంటాను. చర్మం వచ్చి చెప్పులు. ఈనాడు చెర పొరుగుని ఫ్యాక్టరీ కానీ కూడా నాదే తప్పు. ఏ ముందు ఫ్యాక్టరీలో అడుగు పెట్టామంటే ఇది అది విరక్కొట్టేస్తారు. అది కదండి, నిజాలు నిజాలు తెలుసుకోకుండా నిన్ను ఇది మూసుకోమని ఇందాకే చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, కరెక్ట్ గా అది మూసుకో. నాకు వచ్చి అన్నం పెట్టు పదా. కాదు వస్తున్నాడు, వాడిని సున్నంలోకి ఎముకలు లేకుండా పట్టండి. పండి. Thank you.
వాణ్ణి తనమును పంపిస్తే మీరు తలంటారా ఈడవడయ్యా బాబు చక్ర పిడుగులో ఉన్నాడు అందరినీ చెట్టకడ ఉత్తేశాడు అమ్మ హరిశ్చంద్రుడు ఇదంతా నీ ప్రతాపం ఆహా ఓంగురా నాకు భలే ఇష్టం నాకు భలే ఇష్టమే కానీ లాభం బాధపడకండి మావగారు ఈ రోజు మీకోసం నేను కూడా ఉప్పు కారం లేని ఈ గోంగూర వేసుకుంటాను దానివల్ల నీకు నష్టం కానీ నాకేం లాభం లేదు అనుభూతి అయ్యో రాగండి రాగండి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు గోంగూర వాసన చూడగానే మ్యావ్ అంటున్నాడు నీకేం కలిగింది మీద విష ప్రయోగం జరిగింది మావగారు ఎవరో మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు మీ ఇంట్లోనే మీకు ఎవరో శత్రువులు ఉన్నారు మావగారు నేను కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఈ పాటికి మీరు కూడా పిల్లిలాగానే చచ్చిపడి ఉండేవారు అత్తయ్య గారు ఈ రోజున మన ఇంట్లో వంట ఎవరు చేశారు నేనే చేశాను బాబు నువ్వే నన్ను చంపేద్దాం అనుకున్నావే ఇసుయా నీ ఇది నీ చేతులతోనే చంపేద్దాం అనుకున్నావా అత్తయ్య గారు ఈ పని చేస్తుంటారు మావగారు ఆవిడ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది కానీ వచ్చిన అనుమానం వచ్చింది మరి ఎవరు నన్ను చంపాలనుకున్నారు ఎవరు ఎవరు చేశారు ఈ పని పెద్దలుడు చిన్నలుడు వచ్చినప్పటి నుంచి నేను చిన్న చూపు చూస్తున్నా కక్ష మనసులో పెట్టుకుని నన్ను ఇచ్చేయడానికి పూనుకున్నావా లేదా అవయ్యా అన్నయ్య నమ్మిన వాళ్ళని మోసం చేయగలడే గాని అంత కూలుగా ప్రాణాలు తీరు సత్యం బోర్డుకు వచ్చినట్లా మాట్లాడదు నేనెవరికి నమ్మకత్వం చేయలేదు చేయలేదే అన్న తల్లిని తోడబుట్టిన వాడిని కాపాడవలసిన టైంలో కాలదని ఇక్కడికి వచ్చేసావు ఇంత చేసిన వాడు ఎంతైనా చేయగలవు అవును ఆ రోజు నా ఆస్తి కోసం వాళ్ళు వదిలేశావు ఈ రోజు ఈ ఆస్తి రాదంటే నన్ను చంపనైనా చంపుతావు నీ మీద నాకు ఇదే అనవసరంగా నోరు పారేసుకోకండి ఎవరు మోసగాళ్ళో ఎవరు నీతిమంతులో తొందరలోనే తెలుస్తుంది అప్పుడే నిజానిజాలు తెలుసుకుని లెంపలేసుకుంటారు హరిశ్చంద్ర బావా ఇందాక వంటింట్లో తారట్లాడుతున్నావు ఎందుకు నేను ఆఖరిగా ఉంటేనే వంట అయిందో లేదో చూద్దాం వెళ్ళాను నిజమాయా నిజంగా వంటగదిలోకి వచ్చాడమ్మా నా కళ్ళారా చూశాను అమ్మ ఈ చంద్రుడు నాకింత ద్రోహం తలపెట్టాలనుకున్నారా మామయ్య సత్య ప్రమాణంగా నాకేం తెలియదు మామయ్య అబద్ధం ఈ ఇంట్లో ఇలాంటి దుర్బుద్ధి నీకు తప్పితే మరెవరికి పట్టదు నిన్న నీ బండారం బయట పెట్టాన్ని నన్ను రౌడీలతో కొట్టించాలని చూసావు కదా రౌడీలు ఏమిటల్లుడు అదంతా హరిశ్చంద్రుడు మహత్య మావయ్య నిన్న నన్ను చంపించాలని ప్రయత్నం చేశాడు ఇవాళ మిమ్మల్ని చంపాలని చూశాడు ఓరి దౌర్భాగ్యుడ నీలాంటి వాడిని ఇంట్లో ఉంచుకుంటే మహాపాపం పో బయటికి నా కళ్ళ కనిపిస్తుందో కదో తెలియకుండా పొమ్మంటే ఎక్కడికి పోతాడు వెళ్ళిపోయి ఎలా బ్రతుకుతాడు అయితే ఆ రోజు పోయి బతుకు అల్లుడు నేను మెడబట్టి బయటికి అలాగే అక్కర్లేదు నేనే పెడతాను ఇంత బతుకు బతుకు ఇంటనే వచ్చినట్టు చివరికి అవుట్ హౌస్ గా తెలియదు అన్యాయం చిట్టి బుజ్జులు ఎంత చక్కగా యాక్ట్ చేసావే చచ్చిపోయినట్టుగా బలేబడినావు తప్పకుండా నీకు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానమ్మా చచ్చిన పిల్లి బతికే ఉంది గోంగూరుల విషయం లేదు మోసం దగ అవును మోసమే ఏం చేస్తావు ఈ పిల్లిని సంధిస్తే మావికి చూపిస్తావా అవును చూసారా హరిశ్చంద్రుడికి ఉద్వాసన చెప్పాడు మీ తమ్ముడు నీ తమ్ముడు మీ తమ్ముడు అంటా ఏంటి నా తమ్ముడుగా ఇంట్లోకి రాలేదు నీ చెల్లెలి మొగుడుగానే వచ్చాడు ఏరా అయితేనే నెత్తి పగలు కొట్టుకోవడానికి చూడండి ఇంకా మనం ఉపేక్షిస్తే మనల్ని కూడా ఇంట్లోంచి తరివేసేలా ఉన్నాడు లాగా ఏమిటి వాడి అధికారం ఇలాగే సాగితే నేనే ఇంట్లోంచి పోవాలనుకుంటా బాబు సత్యం నీకేదో ఫోన్ వచ్చింది అర్జెంట్ హలో నేను సత్యాన్ని మాట్లాడుతాను ఎవరు ఏమిటి రాజు ఏమిటి ఇన్కమ్ ట్యాక్స్ రైడా బాబయ్య మన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడేటా అలాగే అలాగే మన ఇంటి మీదకి ఈ ట్యాక్స్ రైడా అవును బాబయ్య మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు మన ఇంట్లో డబ్బు నగలు ఏమైనా ఉంటే నా చేతికి ఉండి తీసుకుని ఎక్కడైనా దాచేసి వస్తాను ఎలా సత్యం ఇది కొత్త నాటకం అకౌంట్స్ అన్ని పక్కగా తయారు చేసి ఆఫీసులో సబ్మిట్ చేసి వచ్చాను ఈలోగా వాళ్ళు రైట్ చేసే అవకాశమే లేదు
ఒకవేళ చేసినా ముందుగా మనకు తెలియజేసి ఏర్పాట్లు కూడా చేసి వచ్చాను. మామయ్య వీడి హంగామా చూసి కంగారు పడకండి. పెద్దలుడు నువ్వు చెప్పినంత నిజానంటావా? ఇంట్లో బోల్డ్ అంతా ఇదుందయ్యా. అవునండి, పెళ్లికెళ్దామని లాకల్లో ఉన్న నగలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాను. ఇంట్లో ఇది కూడా పెట్టావన్నమాట? బంగారం చిన్నలుడు. మామయ్య నా మాట నమ్మండి. మామయ్య నా మాట నమ్మని నేనైతే చెప్పను, కానీ ఎందుకైనా మంచిది, జాగ్రత్త పడండి. బంగారం క్యాష్ ఎక్కడైనా దాచేయండి. చూస్తే సిన్సియారిటీ, ఇది చూస్తే సీనియారిటీ. మధ్యలో నా గుండె దడగా ఉందే. ఓ పని చేద్దాం, ఈసారికి సీనియారిటీ నమ్మేద్దాం. పెద్దలుడు నిన్నే నమ్ముతున్నానయ్యా, నన్ను మేడం మీద తీసుకెళ్ళవయ్యా. రండి. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మీ ఇల్లంతా సోదా చేయాలి. మీరు మాట్లాడకూడదు, కదలకూడదు, మెదలకూడదు, అలాగే ఉన్నాడు సార్. గారు మీరు ఇది ముయ్యండి, ఇది ముయ్యండి, నోరు ముయ్యండి. గంట దాకా నాకు ఇది రాకండి, అడ్డు. ఆ తర్వాత నేను బతుకుంటే మీరు ఇచ్చేయండి వైద్యం, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు మాట్లాడకు. ఈసూయా ఎంత పోయింది? ఫ్యాక్టరీ ఇల్లు తప్ప మిగిలింది అంతా పోయిందండి. అది ఇది కూడా క్యాష్ బంగారం మొత్తం అంతా పోయిందండి. అవును, ఎన్సీఆర్టీని కాదు సీనియారిటీని నమ్ముకున్నాను, ఒక్కసారికి అంతా పోయింది. సీనియారిటీ నాకు ఓపిక లేదయ్యా, ఉంటే 32 పళ్ళు వేలకొట్టేవాడిని. నాల్లుడు కాకుండా ఉంటే ఈ కాళ్ళు చేతులు విరక్కొట్టి అండమాన్ దీవిలో పారాయించేవాడిని. సీనియారిటీ ఈ మొహం నాకు చూపించు, ఇక్కడి నుంచి బయటికి పో. గెట్ అవుట్, గెట్ అవుట్ అమ్మా. తాతగారు మిమ్మల్ని ఇది ముయ్యమని చెప్పాను, ఇది ముయ్యండి. అలాగే మోస్తాను సార్, కనీసం ఆ గొట్టమైన ముక్కులు పెట్టుకోండి సార్. ఈ గొట్టాన్ని మీరే తీసుకోండి, ఎక్కడ నా చిన్నలుడు. ఏమిటి కేసు, ఎక్కడికి ప్రయాణం? ఆయన మాట ఇంట్లో ఎవరో వినరు, చివరికి మీరు కూడా ఆయన చెప్పింది పెడచెవిన పెట్టారు. చెప్పు చేతికొచ్చింది, ఇక మేము ఇంట్లో ఎందుకు? ఆయన మాటకి వినవలేని చోట మేము ఉంటాం. ఈ జన్మలో నువ్వు గీసిన గీడు దాటను అన్నమాట తప్పను. చూడు గుండె నొప్పితో ఎలా అయిపోయాను, నువ్వు వెళ్ళిపోయావంటే నేను హరిమంటాను. ఈ పరిస్థితిలో నన్ను గట్టెక్కించగలవాడే నువ్వేనయ్యా. ఊరికే హైరాణ ప్రకు, ఈ పరిస్థితిలో నిన్ను గట్టెక్కించడం అనేది నీ చిన్నల వల్ల కాదు కదా, ఆ భగవంతుడు వల్ల కూడా కాదు. మీరెవరో చేయలేనంత మాత్రాన ఎవరి వల్ల కాదని బల్ల గుద్దేయకండి. కార్మికులకు పైసా కూడా బోనస్ ఇవ్వకుండా మళ్లీ ఫ్యాక్టరీ నడిపించగలను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళకి దొంగ లెక్కలు చూపించి వాళ్ళు పట్టుకుపోయిన డబ్బంతా తిరిగి తీసుకురాగలను, కానీ ఇవేమీ చేయను. ఎందుకు, ఎందుకని అమ్మా? ఈ ఇంట్లో అందరూ నాకు అడ్డం చెప్పేవాళ్ళు, నేను చేసే ప్రతి పనికి అడ్డుపడి సందేహించే వాళ్ళు ఈ ఇంటి నిండా ఉన్నప్పుడు ఏ అధికారం లేకుండా నన్ను ఏం చేయమంటారు? నీకు ఏ అధికారం కావాలో చెప్పు, చెప్పు చిన్నలుడు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే మీరు నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి, అది మీకు సాధ్యమా? చెప్పండి సాధ్యమా? దయచేసి ఆ పని మాత్రం చేయకండి. అవును మావయ్య, ఆ పని మాత్రం చేయక. మీరంతా వద్దనే అంటారా, ఇంతవరకు మీ మాట విని చెడించాలి. అమ్మా ఎల్లుడు వెంటనే ఇతను పిలవయ్యా. డాక్టర్ కా? పక్కనే ఉన్నాడయ్యా. ఇతన్నయ్యా నల్లకోట వేసుకుంటాడు. చూడు నీ పేర పవర్ ఆఫ్ అటార్నీ రాయించేసి సంతకం చేసేస్తాను, వెళ్ళదలిపోతుంది. గంట అయిపోయిందయ్య. అలాగే పదండి. ఓం కేశవాద నమః, నారాయణాద నమః, ఆసవాద నమః, గోవిందాద నమః, విక్రమాద నమః. ఈరోజు మా పెద్దన్నయ్య పుట్టినరోజు. పేరు వల్లభనేని రామారావు, విషమీ నక్షత్రం, భగీరథ గోత్రం. ఆయన పేరు అర్చన చేయండి. Thank you.
మా చిన్న తమ్ముడు మాకు దూరంగా ఉంటున్నాడు వాడు ఎక్కడున్న సుఖ సంతోషాలతో వర్తిల్లాలని వాడి పేరు నచ్చని చేయండి వాడి పేరు వలపనేని సత్యనారాయణ రోహిణి నక్షత్రం భగీరథ గోత్ర భగీరథ గోత్రస్య పుష్యమే నక్షత్రే కతగరాజో జాతస్య వల్లభనే రామారావరావీరస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్గాభీర్యం నిరాభయ क्षम्यवागार पुटन रोजनी स्वामी अर्चन चीन इकड़को आये चपार आशीर्वाद आयन तो कल మంచి ఆశయం కోసమే మిమ్మల్ని అందనే వదిలేవేలాను ఆ వివరాలన్నీ త్వరలోనే మీకు తెలుస్తాయి అంతే కాని దేవుడి లాంటి అన్నయ్యను వెన్నుపోటు పడిచే దౌర్భాగ్యుని మాత్రం కాదు నాగరు నేవంతా త్వరలో మీ ఇంటికి రావాలని మనమంతా కలిసి ఒకటిగా బ్రతకాలని మమ్మల్ని ఆశీర్వదించండి అలాగేనమ్మ నువ్వు మాత్రమే కాదు నీతో మీ అక్కను కూడా తీసుకురాగలిగితే మేమందరం సంతోషిస్తామమ్మా ఇల్లరికు మగవాడి దౌర్భాగ్యం కోడరికు ఆడదాని సౌభాగ్యం నువ్వు సౌభాగ్యవతిగా వర్తిల్లాలమ్మా సౌభాగ్యవతిగా వర్తిల్లాలి సోదర కార్మికులారా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నా చేతికి వచ్చింది మీ సమస్యలన్నింటినీ సానుభూతితో అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను మీ బోనసులు మీ ఇంక్రిమెంట్లు మీ ప్రమోషన్లు అన్ని వాటంతటవే వచ్చేస్తాయి కనుక మీరందరూ సమయమానేసి వెంటనే పల్లెలోకి చేరవలసిందిగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నలడి గారు చిన్నలడి చిన్నలడి గారు సక్సెస్ మావయ్య గ్రాండ్ సక్సెస్ ఏం జరిగింది అల్లుడు ఇంకా ఏమంటే నెమ్మదిగా అడుగుతారు ఏమిటి ఫ్యాక్టరీ వర్కర్స్ స్ట్రైక్ మానేశారు పల్లెలోకి వచ్చేస్తున్నారు ఫ్యాక్టరీ మామూలుగా పని జరుగుతుంది ఏమేలు ఉట్టుమావయ్యా ఈ పిల్లలు రే ఈ అల్లుడు రెండవ రండి అల్లుడు ఎంత గొప్ప పని చేశావు అల్లుడు చిన్నల్లుడు బాలసులు ఇవ్వకుండా ఇంత గొప్ప పని ఎలా సాధించావు అల్లుడు బోనసులు ఇవ్వకుండా ఏమిటి మావగారు బోనసులు ఇచ్చే ఈ పని సాధించాను బోనస్ ఇచ్చే సాధించావా బోనస్ ఇవ్వకుండా ఇచ్చేస్తాను నువ్వు నాతో అన్నావు కదా నేను ఎక్కడ అన్నాను మావగారు ఫ్యాక్టరీ తిరిగి నడిపిస్తాను అన్నాను బోనసులు ఇచ్చాను నడిపించాను 98,99,999 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంత డబ్బు ఈ ఊళ్ళో మనకున్న ఇన్సూరెన్స్ మీరు మర్చిపోతున్నారు మన ఫ్యాక్టరీకి అప్పు కావాలి అనగానే నేను ఇస్తానంటే నేను ఇస్తాను అందరూ ఎగబడ్డారు అందరికంటే అతి తక్కువ వడ్డీ నెలకి 105 రూపాయలు చొప్పున 1 కోటి రూపాయలు అప్పు చేశాం కాకపోతే వాళ్ళు కండిషన్ పెట్టారు మన ఫ్యాక్టరీ తాకట్టు పెట్టాలన్నారు తాకట్టు పెట్టేశాం అన్ని పనులు పూర్తి గుడ్ ఈవినింగ్ మావగారు సక్సెస్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మావగారు ఏం సక్సెస్ అయింది అల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ సక్సెస్ మావగారు మొన్న రైడ్ లో పట్టుకుపోయిన అవి ఇవి వెనక్కి ఇచ్చేసారా మనం ఏమి కట్టకుండానే సక్సెస్ అయింది ఏమి కట్టకపోతే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు మావగారు వాళ్ళతో హోరాహోరీగా యుద్ధం చేసి వేరాలాడి చివరికి 18.45 రూపాయలు తగ్గిస్తే గానీ ఒప్పుకోలేదు మీ అల్లుడు చాలా తెలివైన వాడు ఈ అల్లుడు మొత్తం మీద ఎంత డబ్బు కట్టాల్సి వచ్చింది పెద్ద ఎక్కువేం కట్టాల్సిన అవసరం రాలేదు మామగారు 1,23,45,754.38 రూపాయలు మాత్రమే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అల్లుడు మన ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు ఆరోగ్యం జాగ్రత్త ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంతా తిరిగి ఇచ్చేసారుగా ఇది కట్టలేకపోయా చిన్నల్లుడు ఇదంతా డబ్బు గల మా గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తిరిగి ఇచ్చారు మన అకౌంట్ మళ్ళీ నొప్పిడుతోంది నీళ్లు ఎత్తును గమనించు లోపల నుంచి చల్లారుతుంది అంట
శాంతి షాపింగ్ కి వెళ్దాం ఉంటుంది. ఏవో నగలు చీరలు కొనాలట. ఇంట్లో డబ్బు లేదు. మన పెద్దగారు తీసుకెళ్తాం. ఏమయ్యా ఇంట్లో డబ్బు లేదు కదా, ఈ కారు తీసుకెళ్తానంటాడేమిట్రా ఇయ్యలుడు? డబ్బు లేదుగా, ఈ కారు తీసుకెళ్లి ఏ మారవాడికో అమ్మేసో కుదరపెట్టు డబ్బు తీసుకుని ఉంటాడు. మావయ్యా నన్ను మారవాడి వాడు రోజు అయ్యొందర కోసం ప్రాణాలు తీస్తున్నాడు. ఈ బొమ్మ తీసుకెళ్లి అమ్ముకుంటా. మరిది గారు పార్క్ చేస్తున్నారట, అర్థం కాలేదా? అదే ఆ ఇంట్లో నువ్వు మందు పాత తీసావే అలాంటిదే. నాన్నగారు కూడా ఓకే అన్నారు, నాకే వచ్చింది తంట. ఆ బాటిల్స్ గ్లాసులు నాకు అస్సలు గిట్టావు, అందుకని దయచేసి వచ్చే వాళ్ళకి మర్యాద చేసే బాధ్యత నువ్వు తీసుకో. నన్ను గండ నుంచి గట్టెక్కించి దానిపోతావు. శాంతి అసలే కసుబుసుమంటుంది, నువ్వే నన్ను కాపాడాలి. నువ్వు అంటే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను. అంటే విస్కీ గ్లాసుల నుంచి అందమైన అమ్మాయి. డీసెంట్ మై, ఈ పార్టీ కోసం డ్రెస్ వేసుకున్నావా లేక ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగ డ్రెస్ వేసుకుంటావా? ఆవిడ డ్రెస్ ఆ డ్రెస్ కూడా ఇదే బ్రదర్. గుడ్, నీకు సాలరీ ఐ మీన్ జీతం ఎంత ఇస్తారు? ఈ ఇంట్లో ఆవిడకి ఇచ్చేది జీతం కాదు బ్రదర్, జీవితం. మా ఇంటికి వస్తావా? ఎక్కువ జీతం ఇస్తాను. ఆవిడ ఎవరింటికి రాదు బ్రదర్. ఆవిడ ఇల్లు గడప దాటితే వెళ్లేది ఒకే ఒక్క చోటు, అదే ఆ చోటి. అయ్యో పాపం పాపం, ఉన్న ఒక్క అమ్మాయిని బలబెట్టి పంపిణీ చేశావు. తర్వాత మరగతి తొందర పడకరా, వస్తోంది చమక్ చమక్ మాలిని. మాలిని నీ వంటి అందాల మోహిని ఊరంతా వెతికిన లేదు కదా. మాలిని నీ వంటి అందాల మోహిని ఊరంతా వెతికిన లేదు కదా, ఏ సందుల్లో వెతికిన లేదు కదా. నీ అందచందాలన్నీ నావే కదా మాలిని, ప్రియ మాలిని, జయ మాలిని. మోహన నీ వంటి శృంగార పురుషుడు జందెందు వెతికిన లేడు. మోహన నీ వంటి శృంగార పురుషుడు ఎందెందో వెతికిన లేడు కదా, ఏ గొంతులో వెతికిన లేడు కదా, ఏ గోడకి రోగిన నీవే కదా. మోహన నవ మోహన మురళి మోహన. తాగిన బంధుమిత్రులారా, కథిన్న తగదిన్న తంగడిగడ తరగడిగడ తరగడి సా, నేను చెబుతున్నాను మీరు వినుకోండి, వినుకోవాలి మీ కర్మ అంతే. పండగ నాడు పెళ్ళం ఎందుకురా, పాతొక రోత కొత్తొక వింతెర్రా. పోయి కైలాసమంతా సైత కలాడను రారు పుట్టగానే అట్టి మంచం వాల్చినాడే బన్నెకాడే, పుట్టగానే పువ్వులెట్టి పుట్టి కాస్త ఉంచినాడే. మాలిని నీ వంటి అందాల మోహిని ఊరంతా వెతికిన లేదు. మోహన నీ వంటి శృంగార పురుషుడు ఎందెందో వెతికిన లేడు కదా. నేను చదువుతున్నాను
మీరు తాగండి అంతే తాగండి పుట్టిననాడు లేనివి బట్టలురా అలాగానే మాలిని వంటి అందాల మోహిని ఊరంతా వెతికిన లేదు కదా ఏ సందుల్లో వెతికిన నీ అంద సందాలన్నీ నావే కదా మాలిని ప్రియ మాలిని జయ మాలిని మోహనని వంటి శృంగార పురుషుడు ఎందెందు వెతికిన లేడు కదా నిజంగా సుమా సరిలేదు సుమా అమ్మా లేదు సుమా సరిలేదు సుమా మధుపానమున తేలి ఆడగా సిగ్గు ఎక్కు వదలి వేయుటకు లేదు సుమా సరిలేదు సుమా లేదు సుమా సరిలేనే లేదు సుమా మన ఇది బయటికి తీయడానికమ్మా ఏది అదే మన పెద్దది పెద్ద కారా దాన్ని నీ చిన్నల్లుడు అమ్ముకున్నాడుగా పోనీ మన చిన్నది ఉందేమో చూస్తాను నిన్న జరిగిన పార్టీలో డబ్బులు కావాల్సి వచ్చి దాన్ని అమ్మేశారు నాన్న నీ చిన్నల్లుడు గారు మరి నేను దీనికి వెళ్ళాను ఎలాగా ఇంకా మీరు దీనికి వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు సార్ కోట్ల రూపాయల తాపట్లో ఉంది సార్ మీ ఫ్యాక్టరీ విక్రమ్ రావు గారు ద గ్రేట్ విక్రమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రొప్రైటర్ గారు మీ జీవితం అప్పుల పాలైపోయింది సార్ జీవితాంతం కష్టపడి సంపాదించిందంతా ఒకే ఒక తొందరపాటుతో కూర్చిపెట్టుకుపోయింది సార్ ఇంకా ఎందుకు సార్ ఫ్యాక్టరీ బిజినెస్ అని హైరాణ పడతారు మమ్మల్ని కన్నందుకు చివరిసారిగా ఒకే ఒక సహాయం చేయండి మిమ్మల్ని చూసి ఈ ప్రపంచం అంతా నవ్వుతుంటే మేము భరించలేం అందుకే అందరం కలిసి ఒకేసారి చద్దాం మీ చేతికున్న వాచియో ఉంగరమో అమ్మి ఇంత విషం తీసుకురండి వెళ్ళండి సార్ వెళ్ళండి ఆ మందులో విషాలు మీ వరకే ఉంచండి పండెంటి కాపురంలో చిచ్చు పెట్టారు దాని ఫలితం అనుభవిస్తున్నారు మీ తండ్రి కూతుళ్ళు చేసిన పాపానికి నేవెందుకు శిక్ష అనుభవించాలి ఆ చావేదో మీరే కావండి పేడ వదిలిపోతుంది అవునన్నా ఇంత జరిగాక కూడా మీ ఇద్దరికి కనువిప్పు కలగలేదు పంతం పట్టి బావలు వాళ్ళ నుండి దూరం చేశారు మీరు చెప్పిన మాట వినలేదని వాళ్ళ కుటుంబానికి నిలువ నేను లేకుండా చేశారు మీ దగ్గర డబ్బుంది ఆ అహంకారమే మీ చేతి నాట్లాడించింది కానీ సత్యానికి ఏమీ లేకపోయినా కొండల్ని సైతం ఒంటి చేతితో ఎదుర్కోగల ఆత్మస్థైర్యం ఉంది 10 మంది విక్రమరావు లేనా పల్టి కొట్టించగల తెలివితేటలున్నాయి అందుకే తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు ఏ డబ్బు చూసుకొని మీరంతా విరవిగారో ఆ డబ్బే మీకు లేకుండా చేయాలనుకున్నారో చేశారు కట్టుబడ్డలతో మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టారు దెబ్బకు దెబ్బ తీర్చుకున్నారు కన్న కూతురుగా ఉండు కూడా నువ్వు అతనికి సహాయం చేసావుగా తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు నాన్న పెద్దలు న్యాయం ఎటువైపు ఉంటే నేను అంటేనని నీకు తెలుసుగా మాట చెప్పావు మాయ నిన్ను నమ్ముకుని 8 సంవత్సరాలుగా గాడిదలా చాకరి చేశాను కుక్కలా విశ్వాసం చూపించాను నువ్వు ఇంట్లో చీపో అన్న దుర్గ మీద ఆశావక చూరు పట్టుకుని ఆడుతున్నాను ఇక నా ఓపిక తచ్చిపోయింది సాయంత్రంలోగా దుర్గ నా సొంతం కావాలి లేదా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఈ రెంటలో ఏదో ఒకటి తేలిపోవాలి మావయ్య సత్యం నిన్ను కట్టుబట్టలతో నడిపజాలని నిలబెట్టాడు కానీ నేను నువ్వు నిలబడ్డానికి ఆ కాళ్ళు కూడా లేకుండా చేస్తాను ఆలోచించుకో విక్రమరావు గారు మీరు సుబ్బారావు గారు మీ చిన్నల్లుడు సత్యం ఈ ఇంటిని సుబ్బారావు గారికి అమ్మేశాడు అమ్మలేదు తాకట్టు పెట్టాను నాతో చెప్పాడు ఆ విషయం మాకు తెలియదండి ఆయన అమ్మాడు ఈయన కొన్నాడు
రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇంకో దస్తావేజ్ కాగితాలు. అయిపోయిందయ్యా, మీ తమ్ముడు అనుకున్న పని సాధించాడు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఇందాక నా పెద్దది ఓ ఆలోచన చెప్పిందయ్యా, అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతేగాని చేసిన దానికి పశ్చాత్తాపపడి తప్పును సరిదిద్దుకోవడం మాత్రం మీ వల్ల కాదు నాన్న. చేసిన పాపాలకు క్షమాపణ దొరకకపోతే చచ్చిన తర్వాత ఆలోకంలో కూడా మీకు శాంతి దొరకదు. సమస్తాన్ని పోగొట్టుకున్నారు, ఆత్మహత్య చేసుకుని ఆ పాపాన్ని కూడా మూట కట్టుకోవడం నీలాంటి పెద్దవాళ్ళు చేయాల్సిన పని కాదు నాన్న. శరత్, వెళదాం పద. ఎక్కడికి మావయ్య? మీ పెద్దనయ్య దగ్గరికి. ఏ ముఖం పెట్టుకుని రాను మావయ్య? మీ ముఖమే పెట్టుకుని వెళ్ళండి బావగారు. మీరు వాళ్ళు కాదనుకున్నారు గాని వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళగా చూడలేదు. పెద్ద బావగారు దేవుళ్ళ లాంటి వారు, ఆయన మనసులో పగకు ప్రతీకారానికి స్థానం లేదు. వెళ్ళండి. వద్దు రామారావు, నాకింకా మర్యాద చేసి సాక్షి లంపగా కొట్టాల్సిన నువ్వే. ఆదరంగా ఆహ్వానించి నన్ను ఇంకా కుళ్ళబడవు రామారావు. నేను అడిగిన మాట కాదన్నావని గర్వంతో నీ సర్వనాశనాన్ని కళ్ళ చూసిన దౌర్భాగ్యుణ్ణి, నన్ను క్షమించమని అడగడానికి కూడా అర్హత లేని దరిద్రుణ్ణి నేను. నీ తమ్ముడు నాకు బాగానే బుద్ధి చెప్పాడయ్యా. కక్షతో నీ తోడబుట్టిన తమ్ముని నీకు దూరం చేశాను. అతను నా కన్న కూతుర్ని నాకు కాకుండా చేశాడు. నీకు ఉండడానికి ఇల్లు లేకుండా వీధిలో పాలు చేశాను. నాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లే కాదు, వీధిలో అడుక్కు తినడానికి ఇంత చెప్ప కూడా మిగలేదు రామారావు. సరే యువేంద్రా, సత్యం మామయ్య చేత పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకుని ఆస్తి అంతా అమ్మేశాడు. చివరకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడు. మీ తమ్ముణ్ణి మందలించి మమ్మల్ని కాపాడమని అర్థించడానికి వచ్చాను, అది నాకు మోహం చల్లటం లేదు రామారావు. నన్ను క్షమించు రామారావు, నన్ను క్షమించు. శభాష్ విక్రమరావు గారు, శభాష్. డబ్బున్నంత కాలం ఎగిరెగిరి పడ్డారు, అది పోగానే మా అన్నయ్య కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. 6 నెలల్లోగా మా చిన్నయ్యని ఎల్లరికం ఎత్తుకుపోవాలని మీరు మీ అమ్మాయి గారు శపథం చేశారు, జయించారు. అలాగే నేను కూడా ఓ శపథం చేశాను. 6 నెలల్లోగా మిమ్మల్ని మా పెద్దన్నయ్య కాళ్ళ దగ్గరికి రప్పించాలని, అమ్మ లేదు, అన్న లేడు, తమ్ముడు లేడనుకుని అయిన వాళ్ళందరినీ కాని వాళ్ళనుకున్న మా చిన్నయ్య కళ్ళు తెరిపించాలని. 2 సాధించాను. ఇక మీ ఆస్తిపాస్తులతో నాకు పనిలేదు. ఇదిగోండి మీ పవర్ ఆఫ్ అటార్నీ. మీ ఆస్తిపాస్తులు ఎవరూ కబళించలేదు. మీ ఇల్లు అమ్మటం కూడా ఓ నాటకమే. మీకొచ్చిన ఇబ్బందులన్నీ కావాలని కల్పించలేదు. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళచ్చు. ఏమైందమ్మా? ఏమండి, పక్కన హరిశ్చంద్రుడు కార్లో బలవంతంగా ఎదుగుపోతున్నాడు. నేను అమ్మ అడ్డుపడితే మమ్మల్ని తోసేసి వెళ్ళిపోయాడు. అలాగా సత్యం, శరత్ ముందు వెళ్ళి అమ్మాయిని కాపాడండి. Thank you.
వీటంతటికీ కారణం నేనే రామారావు. ఇంట్లో వీడు తప్పేం లేదు బాబు, తప్పంతా నాది. వీడి గాంధారి కథ చెప్పి ఇంతకాలం వీడిని ఇది చేశాను. మోసం? ఆ మోసానికి తట్టుకోలేక ఆఖరికి వీడు దీనికి తలపడ్డాడు, దుర్మార్గానికి. ఇచ్చేసి వదిలేండి బాబు. క్షమించి వదిలిపెట్టండి. ఒరే ఈ చంద్రుడు, హరిశ్చంద్రుడు, నువ్వు అడిగినట్టుగానే నీకు నేను 10 లక్షలు ఇస్తానురా. అయితే చాలా థ్యాంక్స్. ఎక్కడికైనా పోయి ఇదిగా బతకరా. ఆనందంగా బ్రతు. సంతోషం.